వెల్కమ్ టు హాట్ టాపిక్. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి అలాగే దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటి వివిధ కార్యకలాపాలకు సంబంధించినటువంటి చర్చలోకి స్వాగతం. ఈరోజున మనతో డిబేట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు సందీప్, ఐటీ రంగ నిపుణులు, అలాగే కృష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీ నేత. మరోవైపు నాగార్జున యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరోవైపున విజయవాడ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు వేల్పూరి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రస్తుతం ప్రధానమైనటువంటి అంశం ఈవేళ కనబడుతున్నటువంటిది డేటాకి సంబంధించినటువంటి చౌర్యానికి సంబంధించినటువంటి అంశం. అది చౌర్యమా లేదంటే కనుక మిస్యూజా, ఈ రెండు పదాల మధ్యనే ఒక పెద్ద తేడా కనబడుతుంది. అసలు ఎందుకు ఈ వివాదం ఇంత సీరియస్ స్టేజ్కి వెళ్ళింది? నిన్న జగన్ బయటకు వచ్చి మాట్లాడడం, మరొక వైపున పోలీసు అధికారులు మాట్లాడుతున్నటువంటి తీరు, ఇది రెండు రాష్ట్రాల వివాదంగా చూడాలా లేదా దీనికి ఒక పరిష్కారం ఉందా? దీనికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. ముందుగా శ్రీనివాస్ గారు, నిన్న డేటా చౌర్యానికి సంబంధించి ప్రధానమైనటువంటి ఒక రైట్, ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మరొకసారి కలుపుదాం లైన్లోకి. ముందుగా సందీప్ గారు ఏమంటారు, ఇది డేటా సాధారణంగా వైసీపీ అయినా టీడీపీ అయినా టీఆర్ఎస్ అయినా ఎవరైనా సరే వివిధ వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారాన్ని దాచుకోవడం సహజంగా ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఆ డేటాని చౌర్యం చేశారన్నటువంటి చెప్తున్నారు, అదేనా లేకపోతే వేరే కాన్సెప్ట్ ఉందా? ఇది డేటా థెఫ్ట్ కానీ డేటా డిడ్లింగ్ కానివ్వండి, డేటా బ్రీచ్ కానీ ఇవన్నీ కూడా ఒక రకరకాల టెక్నిక్స్ అండి. కాకపోతే దీంట్లో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు ఐడియా ఉండదు. ఒక ఐటీ ఎక్స్పర్ట్గా నేనే చెప్తాను, ఇది పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఈ పాసిబిలిటీస్ అనేది పెద్దవాళ్ళ చేతులు దీంట్లో ఉంటే కానీ ఇది డేటాని లీక్ అవ్వదు. బికాజ్ ఒక ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ సంబంధించిన డేటా మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉందంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ బేసిస్ మీద ప్రాజెక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు అంత ఈజీగా బయట ఇవ్వడం జరగదు అనమాట. బికాజ్ ఇది కాన్ఫిడెన్షియల్ డేటా, ఇది మొత్తం సిటిజన్, సమాజం సంబంధించిన డేటా కాబట్టి చాలా కాన్ఫిడెన్షియల్గా పెడతారు. కాకపోతే ఇక్కడ డేటాని లీక్ అవ్వడం అవకాశాలు అంటే పెద్దవాళ్ళ చేతులు ఉండడంతో ఇది డేటాని లీక్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూస్తుంటాం టీసీఎస్ కూడా ఇప్పుడు పాస్పోర్ట్ సంబంధించిన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే కూడా ఇమీడియట్గా టీసీఎస్ వాళ్ళు ముందు కనిపిస్తారు, అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు అయినా కూడా మన పాస్పోర్ట్ సంబంధించిన డేటా చాలా కాన్ఫిడెన్షియల్, ఎప్పుడు కూడా అలాంటి ప్రాబ్లం రాలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఓటర్ లిస్ట్, ఇప్పుడు నేను కూడా నా ఓటు హక్కు వినియోగిద్దాం అంటే నా పేరు లేదు, ఎప్పుడు నేను ఓటు వేసే తర్వాత ఈసారి నాకు పేరు లేదు. నాకు ఇప్పుడు ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి నాకు కూడా అనిపిస్తుంది నా పేరు కూడా అదే విధంగా తీయడం జరిగిందేమో అని చెప్పేసి నా భావనది. సో ఇలాంటివి జనాలకు ఏంటంటే ఒక నమ్మకం అనేది పోతుంది దీని ద్వారా. ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఓటింగ్ లిస్ట్ అప్లోడ్ చేశాను, మన ఇప్పటిదాకా రెస్పాన్స్ అనేది రాలేదు. సో ఈ డేటా బ్రీచ్ అనేది చాలా మటుకి అవకాశం ఏంటంటే ఎవరైనా హ్యాక్ చేయి ఉండొచ్చు, లేదు అంటే కంపెనీ వాళ్ళే వేరే వాళ్ళకి అమ్మడం కానివ్వండి, డేటా మొత్తం సేల్ చేయడం కానివ్వండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇప్పుడు అంత ఇష్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హబ్ అంటే ఆ కంపెనీ ఏదైతే హైదరాబాద్లో ఇప్పుడు ఉంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ మీద కూడా అనుమానం చేస్తున్నారు చాలా మటుకి మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ కంపెనీస్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉండడంతో టార్గెట్ చేస్తున్నారు, ఇది హైదరాబాద్లో జరిగి ఉండొచ్చు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చేసి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానిస్తున్నారు. కానీ అది ఎంతవరకు ప్రూవ్ అయినది మనం ఇంకా చూస్తున్నాం. ఈ ఇష్యూస్ జరుగుతున్నది, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కానీ సొల్యూషన్ రాలేదు. సో ఇలాంటి డేటా ఏంటంటే వాళ్ళు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, ఎవరు కావాలంటే తొలగించే ఛానల్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ లైక్ ఫోన్ నెంబర్స్ కానివ్వండి. ఇప్పుడు మనం కొత్త కొత్త పథకాలు అన్నీ చూస్తుంటాం, ఇప్పుడు మన చంద్రన్న పథకం అని చెప్పి ఇలాంటి రకరకాల స్కీమ్స్లు అనేది గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇటువంటి వాటిలో ఏంటంటే జనాలు డేటా అనేది మొత్తం వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కలెక్ట్ చేసిన డేటా మొత్తం కూడా ఒక కంపెనీ ఐటీ హబ్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరికి ఏ పథకాలు వచ్చినాయి అనేది ఎవరి దగ్గరికి వెళ్ళి డేటా తెచ్చుకోనక్కల, ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. అవును, ఇక్కడ ఉన్న ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఏంటంటే ఈ డేటాకి సంబంధించినటువంటి అంటే ఆ డేటాకి అనుసంధానంగా ఫింగర్ ప్రింట్ వేశారు లేదా ఆధార్ కార్డ్ లింకప్ చేశారు. ఆధార్ కార్డ్ లింకప్ అనేటువంటిది ప్రభుత్వానికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది తప్పించి ప్రైవేట్ పర్సన్స్కి ఉండదు. ఇప్పుడు ఆ ప్రైవేట్ పర్సన్స్ చేతిలో ఈ సమాచారం ఉంది, నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ ఏంటంటే ఈ డేటాకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లతో ఏవైతే కలెక్ట్ చేశారో ఆ పేర్లతో ఆ వ్యక్తి కాకుండా నాకు ఓటు వద్దని చెప్పి కంప్లైంట్ చేశారు. ఇది మనకు తెలుసు ఓటింగ్ సిస్టంలో మనకు ఓటు నమోదు చేయించుకోవడానికే తీరిక లేదు జనాలకి, ఓటు తీయమని చెప్పి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అంత అవకాశం ఖాళీ అతి తక్కువ మందికి ఉంటుంది. వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ ఓటు ఇక్కడ తీపించుకున్నటువంటి వాళ్ళు వెరీ రేర్గా కనబడతారు, 0.0001 ఏమైనా లెక్కేయాలేమో. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ పేరుతో వాళ్ళ ఆధార్ కార్డులతో వాళ్ళ ఓటు తీసేయమని చెప్పి అడగటం
ఇది ఏ కోణంలో, ఇది కుట్ర కాకుండా మామూలుగా జరుగుతుంది? ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది కాదండి, ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం ఇష్యూస్ చూసాం లేక, ఆధార్ కార్డు అంటే మన ఒక 10 ఫింగర్స్ ఏదైతే మనం ఆధార్ కార్డు తీసుకుంటున్నామో, కొంతమంది ఏంటంటే 2-3 ఫింగర్స్ తొలగించి వేరే ఫింగర్ ప్రింట్స్ పెట్టి కూడా ఆల్రెడీ కొత్త కొత్త సిమ్ కార్డులు తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా ఫ్రాడ్స్ చాలా జరిగినాయి. సో ఇటువంటి ఏంటంటే ప్రతి డేటా ఏదైతే స్టోర్ అవుతుందో 100% గవర్నమెంట్ పూర్తిగా దీన్ని మెయింటైన్ చేయడం సాధ్యం కాదు అది. సో వాళ్ళు ప్రైవేట్ హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటారు అన్నమాట. సో ఎప్పుడైతే ఒక యూజర్ రిక్వెస్ట్ చేస్తున్నాడో అతనికి రిక్వెస్ట్ అంటే ఒక అప్లోడ్ చేసే రిక్వెస్ట్ ఉంటుంది కానీ తొలగించాల్సింది అంత ఈజీ ఉండదు. తొలగించడానికి అవకాశం ఏంటంటే బ్యాక్ ఎండ్ నుంచి చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఒక ఒక సిటిజన్ నాకు ఓటు హక్కు నేను వినియోగించుకుంటాను, నాకు అవసరం లేనప్పుడు నేను తీసుకుంటానంటే అది అవకాశం ఉండదు. బికాస్ జనాభా లెక్కలు ఎంతమంది ఉన్నారు జనాలని తెలియాలంటే ఓటు ఓటింగ్ బేసిస్ మీదనే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు తెలిసి ఏంటంటే కంపెనీస్ వాళ్ళకి ఇది అవకాశం ఉంటుంది, కాకపోతే అవకాశం ఇచ్చే ముందు దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్స్ ప్రకారంగా వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ మేము న్యూస్ ప్రకారం ఏంటంటే కొంతమంది పెద్ద పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో చేతులు ఉండడం కానీ, పొలిటీషియన్స్ వాళ్ళ చేతులు ఉండడం కానీ ఇలాంటి వాటి ఉంటేనే ఈ డేటా అనేది లీక్ అవడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు వేల్పూరి శ్రీనివాస్తో పాటుగా చర్చ కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. డేటా చౌర్యానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వేల్పూరి శ్రీనివాస్ గారు ఏమంటారు, నిన్న మీ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఏ కోణంలో చూడాలి? సార్, డెఫినెట్గా ఇది తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ అదేవిధంగా టీఆర్ఎస్ రెండు కూడా కుట్రబన్నాయి. తెలంగాణలో ఏదైతే 25 లక్షల ఓట్లు ఇదే విధంగా తొలగించారో అదేవిధంగా స్కెచ్ చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గవర్నర్ కూడా ఈ దీంట్లో పాత్ర ఉన్నట్టు చాలా స్పష్టంగా కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 5 గ్రిడ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టోటల్ సమాచారాన్ని దగ్గరగా 20-25 సంవత్సరాల నుంచి కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. దగ్గరగా 75 లక్షల యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో విజయసాయిరెడ్డి గారు కంప్లైంట్ చేస్తే దాన్ని మళ్ళీ లోకేశ్వర రెడ్డి గారిని పెట్టి అంటే తెలుగుదేశం పార్టీ డేటాని వైసీపీ మెంబరు కంప్లైంట్ చేస్తారన్న, దాని మీద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి సీఎం ఆదేశాల మేరకు సిపి గారు కూడా రాజకీయ నాయకుడు లాగానే మాట్లాడారు నిన్న. అంటే దీంట్లో చాలా స్పష్టంగా గవర్నమెంట్ పాత్ర, పోలీసుల పాత్ర కూడా ఉందనేది చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ తెలుగుదేశం పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా ఎక్కడ కూడా ప్రవర్తించలేదు. రైట్ అండి, ఇక్కడ ఒక పాయింట్ అండి, మా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ఒక్క మాట పొల్లారావు గారు అందరూ కూడా గుంటూరు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కేవలం తెలుగుదేశం పార్టీని ఒక భ్రష్టు పట్టించడం కోసమని చెప్పేసి, అంటే బయట తెలంగాణలో ఉన్నటువంటి జగన్తో ఉన్నటువంటి టైఅప్కి ఇది కేవలం నిదర్శనంగా తెలుస్తుంది. ఎందుకంటే మా ఫిబ్రవరి 23వ తేదీ సోదాలు చేసి మార్చి 2వ తేదీ ఎఫ్ఐఆర్ చేశారు. తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఎక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా వైసీపీ కార్యాలయానికి ఇచ్చి వైసీపీ కార్యాలయం నుంచి మా కార్యకర్తలకు ఫోన్లు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు, మీరు మంచి ఆర్గనైజర్ తెలుగుదేశం పార్టీలు అని. అంటే ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి, కేవలం వైసీపీ కోసమే తెలుగుదేశం పార్టీ డేటాని చోరీ చేశారనేది చాలా క్లియర్గా ఉంది. అదేవిధంగా మరి తెలంగాణ ఇష్యూ వస్తే దగ్గరగా ఒక 50 దేశాల్లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి డేటాని ఇచ్చి, అంటే అదే భాగంగా అదే వ్యూహంలో భాగంగా కేటీఆర్ కూడా ఏపీలో వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ అది అనుకోకుండా బెడిసి కొట్టడంతో ఇదంతా కూడా ఇష్యూ అయిందన్నమాట. లేకపోతే వాళ్ళ ప్లాన్ ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో గెలుస్తారని ఏదైతే చెప్పారో ఆ ప్లాన్ అంతా కూడా ఇవాళ బెడ్స్ కొట్టడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ బయటకు రావటం వల్ల రైట్ ఒక్క నిమిషం నాగార్జున గారు ఏమంటారు? ఒకటండి, వీళ్ళు విమర్శలను కానీ రాజకీయ విమర్శలు కానీ పట్టించుకోకుండా సబ్జెక్టే మాట్లాడదాం. వీళ్ళు చెప్తున్న దానికి ఓట్ల డిలీషన్కు డేటా చోరీకి చాలా వేరువేరు సంబంధాలు ఉన్నాయండి. ఐటీ గ్రిడ్ సంస్థ చేసినటువంటి డేటా చోరీ అనేది 5 రకాల డేటా చోరీ చేసింది. ఒకటి, కేంద్ర హోమ్ మినిస్ట్రీ పరిధిలో ఉన్నటువంటి ఆధార్ డేటా, ఆర్బీఐ పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ల డేటా, ఎన్నికల కమిషనర్ల దగ్గర ఉన్నటువంటి మాస్టర్ కాపీ డేటా, అలానే పల్స్ సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి కుటుంబ వివరాలు, అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వారి వివరాలు అనేది ఈ 5 డేటా చోరీ అనేది ఐటీ గ్రిడ్ అనే సంస్థ చేసింది. దీనికి స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది జియో నెంబర్ 1, అంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీపుల్స్ హబ్ అని ఒకటి ఉంది, దానికి సమాచార డేటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోతో బేస్ చేసుకొని బ్లూఫ్రాగ్ అనే ప్రైవేటు సంస్థ ఈ డేటాని నిర్వహించవచ్చు, మెయింటైన్ చేయొచ్చు అని జీవో నెంబర్ 75 అనేది రిలీజ్ చేసి ఒక ప్రైవేటు సంస్థకి తెలుగు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చూసుకునే హక్కు, మాడిఫై చేసుకునే హక్కు కల్పించారు. ఇది వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం, స్పష్టంగా అడుగుతున్నాం. ఈ బ్లూఫ్రాగ్ అనే సంస్థ, ఈ బ్లూఫ్రాగ్ వీళ్ళు చెప్పింది బ్లూఫ్రాగ్ టెక్నాలజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒకసారి మనం మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లోకి వెళ్ళి ఏ కంపెనీకి సంబంధించినటువంటి ఇది సెర్చ్ చేసినా ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు వస్తాయి. బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ అని మనం మినిస్టర్ ఆఫ్ అఫైర్స్లోకి వెళ్ళి కొడితే బ్లూఫ్రాగ్ అనే సంస్థే రాదు, ఇది పూర్తిగా బినామీ కంపెనీ, డొల్ల కంపెనీ, కనీసం రిజిస్టర్ కూడా అవ్వలేని కంపెనీలో అత్యంత గోప్యంగా ఉండేటువంటి తెలుగు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా లేదా అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఓటర్ల డేటా, ఓటర్లను తీసుకొని వెళ్ళడం అనేది తర్వాత విషయం, దాని గురించి కూడా స్పష్టంగా మాట్లాడదాం. అందరికీ అర్థమయ్యేటట్టు ఫామ్ 7 అంటే ఏంది, ఎన్నెన్ని ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయని అడుగుతున్నాం. మేము స్పష్టంగా ఈరోజు అడుగుతా ఉన్నాం, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం కూడా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఎప్పటికెప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఎరేజ్ చేయమని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. మరి ఎందుకు అత్యంత నిస్సిగ్గుగా ఒక డొల్ల కంపెనీకి, ఒక బినామీ కంపెనీకి, అసలుకి ఎలాంటి రిజిస్ట్రేషన్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్యాంకు ఖాతా వివరాలు, విద్యార్థిని విద్యార్థుల యొక్క మొబైల్ నెంబర్లు, వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్లు, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు, అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి సమాచారాన్ని ఎందుకు మీరు ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు అనే దానికి సమాధానం చెప్పట్లే ఇప్పటికీ. రైట్, మీరు ఎస్పీని కలుపుస్తాను, డిఎస్పీని కలుపుస్తాను అని కాదు, మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డేటా చోరీ జరగలేదు అని మీరు నిరూపించాలనేటువంటి మనస్తత్వం మీకుంటే ఎందుకు హోమ్ మినిస్టర్కి లేఖ రాయలేకపోయారు, ఎందుకు ఎన్నికల కమిషనర్కు లేఖ రాకపోయారు, ఎందుకు ట్రాయ్కి లేఖ రాయలేకపోయారు, ఎందుకు యుఏడిఐకి లేఖ రాకపోయారు? ఈరోజు కూడా డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళందరికీ లేఖ రాసి, ఎలానో తెలంగాణ పోలీసుల మీద మీకు నమ్మకం లేదంటున్నారు, వాళ్ళందరికీ ఈ లేఖలు రాసి దీని మీద సత్వరంగా ఎంక్వైరీ చేసి నిజాలను నిగ్గు తెలిసి ఎవరున్నా సరే వీళ్ళని పనిష్ చేయండి అని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే నేరుగా దీనికి సంబంధించింది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి పాత్ర వస్తుంది, వారి అధికారుల నెంబర్ వస్తుంది, కాబట్టి భయపడుతున్నారు. ముందు దాని గురించి ఎస్పీ గారికి లేఖ రాస్తే ఏమొచ్చిందండి? ఎస్పీ గారికి, ఎన్నికల కమిషనర్ గారికి ఏముండిద్ది? అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుంటారు ఎస్పీ గారైనా ఎవరైనా కానీ. మీరు ఎన్నికల కమిషనర్కే లేఖ రాయండి, ట్రాయ్కే లేఖ రాయండి, మీరు మూడో అత్యున్నత విచారణ సంస్థ అయినటువంటి భారతదేశ ప్రభుత్వానికి లేఖ రాసి నిజాలు నిగ్గుదేల్చమని చెప్పండి. మీరు ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగత ప్రజల డేటా చోరీ చేసిన మాట వాస్తవం, దీనికి సమాధానం చెప్పండి. డివిజన్ గురించి సమాధానం చెప్తాం. కృష్ణారెడ్డి గారు ఏమంటారు? పూర్తిగా కూడాను అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది కాదు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, వారి కుమారరత్నం వాళ్ళు చేసినటువంటి తప్పులు అనేది తేడతలం అవుతున్నాయి. ముఖ్యంగా జీవోలు ఇచ్చి ఒక ఐటీ కంపెనీకి ఏదైతే సరే మీరు ప్రభుత్వ అవసరాల కోసం ఒక ఐటీ కంపెనీ ఉపయోగించుకున్నారనుకుందాం, అది చోరీ జరిగిందని చెప్పేసి ఫిబ్రవరి 23 తారీఖు రోజు సోదాలు జరిగినాయి, అక్కడ ఉన్న డేటాను చోరీ చేశారనుకున్నప్పుడు ఫిబ్రవరి 23 తారీఖు నుంచి మార్చి 6 తారీఖు వరకు మీరు ఎందుకు కేసు పెట్టలేకపోయారు? అది మీరు కేసు పెట్టాలి కదా దాని మీద, ఎవరైనా చోరీకి గురయ్యారు, చోరీకి గురైన డేటా అది మా అనుమతితోనే వాళ్ళకి ఇచ్చాము, దాని మీద సరైనటువంటి విచారణ జరిపించాలని చెప్పేసి ఆ సత్వరమైనటువంటి అధికారులకు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? దాంతోపాటుగా ముఖ్యంగా సైగర్ ఇక్కడ మనం పరిశీలించాలి, ఏ విషయమైనా సరే వాళ్ళ మీద ఏదైనా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకపోతే పక్కన ఉన్న రాష్ట్రాలు కానీ ఏదైనా మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఆంధ్ర ప్రజల మీద లేకపోతే తెలుగు ప్రజల మీద అంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ దొంగలయ్యండి, ప్రజలందరినీ కూడా దానికి ఆపాదించాలని చూస్తున్నారు వీళ్ళకి పరిపాటి. అదేవిధంగా మొన్న కూడా చెప్తున్నారు ఈ విషయంలోనే, హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ మీద ఈ విధమైనటువంటి ఇన్ని చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, నేను తలుచుకుంటే అక్కడ ఐటీ కంపెనీలు ఉండవు అంటారు. ఏమంటే హైదరాబాద్లో పొద్దున్నే పేపర్ కొనుక్కోవట్లేదండి, ఎవరు పాలు కొనుక్కోవట్లేదా, పచ్చళ్ళు కొనుక్కోవట్లేదా, పిల్లలు ఎవరు విద్యా సంస్థలకు వెళ్ళట్లేదా, ఎవరు హాస్పిటల్కి వెళ్ళట్లేదా, వీటి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా ఎవరిదండి? అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళది కదా, ఎందుకండి ఎవరి మీద? అంటే మీరు అందరూ మంచిగా ఉండాలి, ఇక్కడ సామాన్యుల మీద మీరు పెట్టేటువంటి ఇబ్బందులు ఇవన్నీ మీరు కావాలని కలగ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పటికైనా సరే ప్రజలకు క్షమాపణ చెప్పండి, ప్రజలకు క్షమాపణ చెప్పి ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్షకు మీరు అర్హులు, ఆ శిక్షను అనుభవించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నా శిక్షకు అర్హులు ఈ రోజున, ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి వివరాలని ఏదో ఐటీ కంపెనీకి అప్పచెప్పేసి ఏదో ప్రలోభ పెట్టడం కోసం ఈ రోజున ఎన్నికల్లో ఏ విధంగా అయినా సరే గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నటువంటి చర్య చూస్తుంటే
నిజంగా నిస్సుగ్గి ఈ రోజున ఏదైతే 40 సంవత్సరాల సీనియర్ అని చెప్పుకునేది ఇలాంటిదా? ఈ రోజున నీకు 40 సంవత్సరాల సీనియారిటీ ఉందని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున నీకు కట్టబెట్టారు పదవి. దాన్ని ఈ విధమైనటువంటి వాటికి ఉపయోగించి ఈ విధంగా ప్రజలు తప్పుదారి పెట్టించే విధంగా మాట్లాడటం ఎంతవరకు సౌభ ఇది? రైట్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం డేటా ఎవరి దగ్గరో ఉండటం. ఇక్కడ నాగార్జున యాదవ్ గారు చెప్పినటువంటి దాంట్లో రిజిస్టర్ కానీ ఒక డొల్ల కంపెనీ అంటున్నారు, ఇది కొత్త పదం. నిజంగా ఆ సంస్థ బ్లూ ఫ్రాగ్ అనేటువంటి సంస్థ రిజిస్ట్రేషన్ అవి చెక్ చేసుకునే ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి ప్రజలకి చెప్పగలుగుతారా సార్? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క డేటాని ఏ కంపెనీకైనా శ్రీనివాస్ గారు ఒక్క మాట, ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయండి. ఇక్కడ ప్రజలని తప్పుదోవ పట్టించకుండా మనం స్ట్రైట్గా మాట్లాడదాం. తెలుగుదేశం డేటా వేరు, ప్రజల డేటా వేరు. ఇప్పుడు బ్లూ ఫ్రాగ్ అనేటువంటి సంస్థ నిర్వహిస్తున్నటువంటిది ప్రజల డేటా. తెలుగుదేశం డేటా పార్టీ తరపున ఇచ్చుకుని ఉండొచ్చు, మీరు చెప్పినటువంటి విధంగా మీ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేస్తుండి ఉండొచ్చేమో. ఇక్కడ నేను అడిగేది ప్రజలకి సంబంధించినటువంటి డేటా ఆ ప్రైవేట్ సంస్థ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆధార్కి సంబంధించినటువంటి సమాచారం కానీ, అట్లాగే ఇతరత్రా సమాచారం కానీ, అలా ఏమాత్రం రిజిస్ట్రేషన్ కూడా లేని కంపెనీ అన్నది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్ చేస్తుంది. ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం ఒక ప్రైవేట్ సంస్థలో ఉండాలి అంటే దానికి ఖచ్చితంగా నిబంధనలు ఉండాలి, అది బయటికి పోకుండా ఉండాలి. ఇవాళ మొత్తం డేటా బయటకు వచ్చింది, దీనికి బాధ్యత ఎవరిది? నెంబర్ వన్. రెండవది పోయింది అని ఫిర్యాదు చేస్తున్నారు. బయటికి రావటం అంటే తెలంగాణ పోలీసు ఆ డేటాని చోరీ చేసి వైసీపీకి ఇచ్చింది. ఆ వైసీపీ వాళ్ళు అందరికి ఫోన్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు, మీరు మా ఇక్కడ శ్రీనివాస్ గారు నేను అనే పాయింట్ ఇక్కడే. మనం ప్రజల్ని చాలా టాక్టికల్ గా మనం కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎట్లాగూ అంటే, ఆ పర్టికులర్గా మీరు మీ పార్టీ డేటా చౌర్యం జరిగితే మీ పార్టీ కేసు పెట్టచ్చు, దాని మీద చర్య తీసుకోమనే అధికారం ఉంది, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. నేను అనేది ఏంటంటే పార్టీ డేటా అనేది డిఫరెంట్, మీరు నిన్న కేసు పెట్టారు దాని మీద విచారణ చేయనిద్దాం. ఇక్కడ జరుగుతున్నది ప్రజల డేటా, ప్రజలకి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు 1100కో మీరు పెట్టినటువంటి కాల్ సెంటర్కి ఫోన్ చేసినప్పుడు నేనే చేశాను ఇంతకుముందు, ఇంటి దగ్గర దోమలు ఎక్కువగా ఉన్నాయండి అని చెప్పి కంప్లైంట్ చేస్తే 1100 వాళ్ళు మీ ఆధార్ నెంబర్ ఎంత అన్నారు. ఆధార్ నెంబర్ చెప్పగానే నా పేరు నా ఇంటి అడ్రస్తో సహా చదివినిపించారు వాళ్ళు. అంటే ఏంటి, అక్కడ లింకప్ పెట్టారు, దానికి ఆధార్తో అవసరం ఉందా దోమలు చంపడానికి, దోమలకి సంబంధించినటువంటి సమస్యకి అడిగారు. అడిగిన తర్వాత ఆ డేటా ఇప్పుడు ఎవరి దగ్గరకో పోతే ఏమవుతుంది? అది సరైనటువంటి పద్ధతేనా? ప్రజలకి సంబంధించిన డేటా ఇక్కడ, కార్యకర్తల డేటా వేరు, ప్రజల డేటా వేరు. ప్రజల డేటా అట్లాగా ఒక బోగస్ కంపెనీలకు ఇవ్వచ్చా? అదే యాంగిల్ గా ఇక్కడ డేటాను కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళ పద్ధతుల్లో దాన్ని చేయడానికి దగ్గరగా మరి 25-30 లక్షల ఓట్లను కూడా తొలగిస్తానని కూడా ఇక్కడ ప్లాన్ చేశారు. అదే నేను అంటుంది ఎవరు చేశారు అంటున్నా. ఇక్కడ ఒక్క మాట, ఒక్క మాట శ్రీనివాస్ గారు, కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డేటా. శ్రీనివాస్ గారు తప్పుదోవ పట్టించకుండా స్ట్రైట్ గా మాట్లాడదాం. తెలుగుదేశం డేటా వేరు, ఓటర్ల డేటా వేరు. ఓటర్ల డేటాలో ఓటర్కి సంబంధించినటువంటి, ఓటర్కి తెలియకుండా ఆ ఓటర్ పేరుతో ఆధార్ కార్డు సబ్మిట్ చేసి తొలగించడం అనేటువంటిది, తొలగించమని కోరడం అనేది కరెక్టా? ఓటర్కి తెలియకుండా, ఓటర్కి సంబంధం లేకుండా ఆ ఓటర్ పేరుతోనే ఓటు తీసేయమని అడగటం అనేటువంటిది సబబా సార్? కొన్ని 100 ఓట్లు ఒకే ఒక వ్యక్తి వైఎస్ఆర్ 100 కాదండి 100,000 ఓట్లు, 8.5 లక్షల ఓట్లు. ఎవరైతే దొంగతనం చేస్తారో ఆ దొంగతనం చేసే ముందు ఆ దొంగతనం చేసే వ్యక్తికి అనేక రకాలైనటువంటి ప్లాన్లలో భాగంగానే వాళ్ళు ముందే కొన్ని 100 నేమ్స్ తో ఒకే ఒక వ్యక్తి అప్లై చేసి
నేమ్స్ అన్ని కూడా డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేము అనేక చోట్ల కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. చివరికి మా మంత్రులు కూడా 10 మంది మంత్రులు కూడా ఎలక్షన్ కమిషన్ గారిని కలిశారు. కలిసి దాని మీద చర్యలు తీసుకోండి, ఎవరైతే తప్పుడు ఫామ్స్ ఫిల్ చేశారో వాళ్ళందరూ చర్యలు తీసుకొని చాలా చాలా స్పష్టంగా చెప్పారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట వినండి, ఆగకుండా మాట్లాడితే అసలు నిజం సమాధ అవుతుంది అనుకోవద్దు. ఒక్క మాట ఆగకుండా మాట్లాడద్దు. మీరు విషయం నేను అడిగినప్పుడు వినండి, మాట్లాడండి, ప్రజలు కూడా కన్విన్స్ అవుతారు, కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇక్కడ ఈ ఇష్యూ వచ్చింది 23వ తారీఖు నుంచి. మొదట కంప్లైంట్ వచ్చింది, వెళ్ళారు, అప్పుడే అశోక్ అనే వ్యక్తికి పిటిషన్ పారిపోయాడు అక్కడి నుండి మొదటి రోజున ప్రశ్నించిన తర్వాత. దాని మీద వివాదం అయ్యాక నిన్న మొన్న మీరు చెప్పినటువంటిదంతా జరిగింది, మంత్రులు కానీ లేకపోతే మీరు కంప్లైంట్ చేయడం అనేది. డేటాకి సంబంధించిన గొడవ 5 రోజుల నుండి జరిగితే నిన్న మీరు ఇన్వాల్వ్ అయ్యారు. అంటే నిజంగా చోరీ జరిగితే ఒక్క మాట వినండి. ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది, అది కూడా ప్రభుత్వం కాదు. నిన్న మీ పార్టీ ఫిర్యాదు చేసింది, ప్రభుత్వం కాదు, ఫిర్యాదు చేసింది పార్టీ. ప్రభుత్వానికి సంబంధించిన డేటా చౌర్యం అయితే పార్టీ ఫిర్యాదు చేయడం ఏంటండి? ప్రభుత్వం ఫిర్యాదు చేయాలి కదా, శిక్ష వేయాలి కదా, మంత్రులు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కదా, ప్రాక్టికల్ గా చర్య తీసుకోవాలి కదా. అది కూడా పక్క రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశాక మీరు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? పక్క రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదై విచారణ ప్రారంభమయ్యారు, అప్పుడు మీరు కంప్లైంట్ చేసి మేమే ముందు చేశామంటే కరెక్టేనా? ప్లస్ లో మళ్ళీ లోకేష్ రెడ్డి గారిని తీసుకొచ్చారు, తీసుకొచ్చేసి అలాంటిది ఏమన్నా ఉంటే ఆ కేసు శ్రీనివాస్ గారు చేయాలి. శ్రీనివాస్ గారు చేయకుండా శ్రీనివాస్ గారు మరి సజ్జనార్ గారు మరి సైబరాబాద్ కమిషనరేట్ హైదరాబాద్ కమిషనరేట్ వీళ్ళంతా కూడా సూపర్ ఫాస్ట్ గా యుద్ధ ప్రాతిపదికన ఏది నయీం లాంటి కొన్ని వేల కోట్లు అనేక మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్న కేసులు ఏమో ఇంతవరకు లేదు. కానీ ఈ కేసుకు మటుకు మిడ్ నైట్ మొత్తం మంది పోలీసులు దాని మీద దాడి చేయటం, భయభ్రాంతులు గురి చేయటం. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నేను అడుగుతున్నది మీరు చెప్తున్నది మీరేమో ఉపన్యాసం చెప్తున్నారు, నేనేం ప్రశ్న అడుగుతున్నా? నేను ఉపన్యాసం అడగట్లా, స్ట్రైట్ గా అడిగిన పాయింట్ ఏంటి? ముందు కంప్లైంట్ పెట్టింది, ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యాక పోలీసులు వచ్చి విచారణ ప్రారంభించాక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు, ఇప్పుడు అక్కడ పార్టీ మాట్లాడుతోంది. అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ప్రభుత్వ డేటాని వేరే వాళ్ళ దగ్గరికి మీరు చెప్పినటువంటి విధంగానే తెలంగాణ గవర్నమెంట్ దగ్గరకు వస్తే ఆ థెఫ్ట్ మీద ఇప్పుడు మీరు రఫేల్ గురించి అడుగుతున్నారు, రఫేల్ డాక్యుమెంట్స్ మీద ప్రభుత్వం కేసు పెడుతోంది, పార్టీ పెట్టట్లేదు. ఇక్కడ మీ డాక్యుమెంట్లకు సంబంధించి మీరు పార్టీ పెట్టడం ఏంటి, ప్రభుత్వం పెట్టాలి కానీ ఆ కంపెనీలో లేదు. మీరు దానికి సరిగ్గా చెప్పనంటారు? హలో రైట్, ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర సమితి నేత విద్యాసాగర్ ప్రస్తుతం ఫోన్ లైన్ ఉన్నారు. విద్యాసాగర్ గారు, కేవలం పార్టీ డేటా ఉంది, అందుకే పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. అంటే ప్రజల డేటా ఏం లేదు? విద్యాసాగర్ గారు, ప్రభుత్వానికి పార్టీకి సంబంధించిన డేటా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాని, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన తెలుగుదేశం డేటాని కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి లాక్కుని దాన్ని జగన్ కి ఇచ్చారు అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఈ ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. ఆరోపణలు చేయడం కాదు, నిజమేందో తెలియపరచాలి ప్రజలకు. ఈరోజు ఇతను ఐటీ క్రెడిట్ సంస్థ యజమాని అశోక్ ను ఎక్కడ దాచిపెట్టారో ముందు అతను తీసుకొచ్చి అతను మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐటీ క్రెడిట్ కు యజమాని అశోక్ అయితే తప్ప చంద్రబాబు నాయుడు లోకేష్ కాడు. ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఎవరు యజమాని? అశోక్. ఈ రోజు ఐటీ గ్రిడ్ మీద ఒక అతను కంప్లైంట్ చేస్తే దాని మీద ఈ రోజు తెలంగాణ పోలీసులు సోదాలు జరుగుతుంది. సోదాలు జరుగుతుంటే గుమ్మడికాయలు అంటే భుజాలు తగ్గుకున్నట్టు మీకేం సంబంధం? మీ దగ్గర ఈ రోజు ఉన్న పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల డేటా 70 లక్షల మంది అండి, వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ పోలీసు శ్రీనివాస్ గారు మీరు ఒక్కసారి వినండి, విద్యాసాగర్ గారు మాట వినండి, మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీరు ఆగకుండా మాట్లాడుతూ ఉన్నారు, ఒక్కసారి వినండి. అవతల విద్యాసాగర్ గారు లైన్ లో ఉన్నారు, వినండి. సాగర్ గారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు 70 లక్షల డేటా తెలుగుదేశం పార్టీది ఉంటది. ఆడ ఉన్నది ఏంటి? ప్రజలది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి డేటా ఉంది.
ఈరోజు కలర్ ఫోటోస్తో సహా ఉందని చెప్పి తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత నిజంగా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఏమాత్రం సంబంధం లేదనుకోండి. లేని సందర్భంలో వీళ్ళు పదే పదే రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇష్టానుసారం అయితే కేసులు పెట్టరు కదా, ఇష్టానుసారం అయితే చేయరు కదా. ఈరోజు ఇచ్చిన కంప్లైంట్ అనుగుణంగా కేసులు పెట్టిర్రు, సోదాలు చేస్తున్నారు. సోదాలను స్వాగతించమనండి. నిజంగా సోదాలలో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక చిన్న ఐటీ క్రీట్ సంస్థ మీద పెడితే ముఖ్యమంత్రి గారు స్వయంగా తన మీద పెట్టిర్రు అని చెప్పి మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు. అరే ఎందుకు ఇట్లా ఇంతగా మీరు రెస్పాండ్ అవుతున్నారు? ఈ రోజు మీరు బహిరంగ సభలలో కానీ ఎక్కడ కానీ ఐటీ క్రీట్ అనేది ఎవరిదో నేను దాని మీద ఏదన్నా మీరు సోదాలు చేస్తే మేము స్వాగతిస్తున్నాం అని ఒక మాట చెప్తుంటే ప్రజలు కూడా హర్షించేవాళ్ళు. ఈ రోజు అటువంటి పరిస్థితి కనబడతలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు చోటా మోటా నాయకుల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు, ముఖ్యమంత్రి తనయుడు అయితే ఇంకా ఏదో ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తూనే ఉంటాడు. దొంగ అన్నట్టు ఉంది వ్యవహారం, అంతే తప్ప ఇంకోటి లేదు. మీరు నిజంగా కూడా నిష్పక్షపాతంగా జరగాలంటే అశోక్ అనే అతన్ని ఎక్కడ దాచిపెట్టుకో తీసుకొచ్చి తెలంగాణ పోలీసులకు అప్పచెప్పాలి, తెలంగాణ పోలీసులకు సరెండర్ చేయాలి. మీరు ఈరోజు కేసు పెట్టి అశోక్ ను వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు, ఒక ప్లాన్ గా పోతున్నారు. ఒక మాట విద్యాసాగర్ గారు, ఒక పాయింట్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి డేటా ఇట్లాగ మా దగ్గర దొరికింది అని తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులకి చెప్పచ్చు, లేదా ఆంధ్ర ప్రభుత్వానికి చెప్పచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వానికి చెప్పచ్చు. అలా కాకుండా కేసు ఇక్కడ నమోదు చేస్తున్నారు, అదేమంటే ఇక్కడ ఫిర్యాదు చేశారంటున్నారు. రేపు పొద్దున తెలంగాణ గవర్నమెంట్ మీదనో, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి మంత్రుల మీదనో ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి విచారణకు రమ్మంటే తెలంగాణ మంత్రులు లేదా తెలంగాణ పోలీసులు వెళ్తారా? ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఎక్కడ జరిగింది, ఇప్పుడు చట్టం, ఇప్పుడు తప్పు అనేది ఎక్కడ జరిగింది? తెలంగాణలో జరిగింది. మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి డేటా తెచ్చిరా? నేను అనేది ఒక మాట, విద్యాసాగర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే టెఫ్ట్ జరగటం అది పరుసో తుపాకీనో ఇట్లాంటివి అనుకోండి, ఈ స్పాట్లో పడిపోయింది అనుకోవచ్చు. డేటా అనేటువంటిది ఇప్పుడు తీసుకున్నది అయితే ఆంధ్రప్రదేశ్లో నుంచినే, కానీ వాళ్ళు స్టోర్ చేసింది హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీస్ ద్వారా. కాబట్టి డేటా అది అమెరికాలో ఉండొచ్చు, రష్యాలో కూడా ఉండొచ్చు, కానీ ఆ దేశంలో దాన్ని కంప్లైంట్ పెట్టరు కదా. అది ఖచ్చితంగా ఇది ఒక అంశం కిందనే తీసుకొస్తున్నాను నేను అనేది. ఇది ఒక రాజకీయ జోదంగా ఆడుకునేట్టయితే ఇవాళ ఆ తెలంగాణ ప్రభుత్వం మీదనో, లేదా తెలంగాణ పోలీసుల మీదనో, మంత్రుల మీదనో ఆంధ్రప్రదేశ్లో కేసు పెడితే పర్లేదు, మేము విచారణకు సహకరిస్తామని మీరు ముందుకెళ్తారా? ఎప్పుడైనా ఎవరైనా సరే విచారణ సహకరించాల్సిందే. ఎప్పుడు ఎక్కడ జరిగినా ఇప్పుడు నేను అంటున్నది ఏంటి అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు తెలుగుదేశం నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అయ్యా ఇక్కడ ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీద ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ చేసిండు, ఆ కంప్లైంట్ నిజమా కాదా అనేది తేల్చి చెప్పేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తేల్చి చెప్పిన తర్వాత ఫర్దర్ అవసరమైతే వాళ్ళకే ఒప్ప చెప్తారు కేసు. ఇప్పుడు మీరు ఒకటే సాయి గారు, ఇప్పుడు పాంబు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో తయారైన పాంబును తీసుకొచ్చి తెలంగాణలో పెట్టి ఈ పాంబును మేము తయారు చేసిన మా దగ్గరకు పంపించండి, ఈ కేసు దొరికిన తర్వాత మేము చూస్తాం అని అంటే కాదు కదా. మీరు పేల్చడానికి ఎక్కడికి తీసుకొచ్చారు దీన్ని? రైట్, మీరు ఎక్కడికి తీసుకొచ్చారు? తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది, వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది, ఆ వ్యవస్థ అసలు నిజాలను మీకు తెలిసి చెప్తుంది, అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అయినా కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా ఒక ఐటీ గ్రిడ్ దగ్గరికి ఎట్లా వచ్చింది? బ్లూ ఫ్లాగ్ సంస్థ ఏంది అసలు? బ్లూ ఫ్లాగ్ సంస్థకు వెళ్ళి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్ సంస్థను నియమించుకుంది అని అంటున్నారు. ఇప్పుడు కలర్ ఫోటోస్ ఉంటాయి. మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఈ పోలీసులు ఈ రోజు కంప్లైంట్ వచ్చింది కాబట్టి అనుసారం పోయి ఉత్తరం అతని మీద సోదాలు జరపలేదు. ఈ చిన్నపాటి సోదాలకు, చిన్నపాటి ఇష్యూ అనుకునే దానికి ముఖ్యమంత్రి గారు ఎందుకు నా మీద అని పదే పదే అంటుంటే ప్రజలు కూడా నిర్ధారపోతున్నారు. అసలు ఏంది, ఏం జరిగింది, ఎందుకు ఇంత అని. నిన్నపాటి వరకేమో ఈ రకంగా మాట్లాడారు, ఈ రోజు నిజంగానే స్టోరీ జరిగిందని కూడా చెప్పి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నిజమేమో మా మీద దాడులు జరుగుతున్నాయి, అన్నారు. ఈ రోజు నిజంగా వాళ్ళే కేసు పెట్టుకుని అక్కడికి కేసు నిజంగా ఐటీ చోరీ, మా డేటా చోరీ అయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక మాట మీద స్టాండ్ అయ్యే పరిస్థితులు లేరు.
లోకేష్ ఏం ట్విట్టర్లు పెడతాడో ఎందుకు పెడతాడో అర్థం కాదు. కేసీఆర్ మీద, కేసీఆర్ గారి మీద, వీళ్ళ మీద ట్విట్టర్లు పెట్టే అంత స్థాయి పరిజ్ఞానం ఆయనకు లేదు. ఆయన ఆల్రెడీ ఎన్నికలల్లా కాలు ఇరగొట్టుకొని పోయిండు ఆంధ్రప్రదేశ్ కు. గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు అర్థం లేదు. ఈ రోజు ఏదైనా సరే నిష్పక్షపాతంగా ఇక్కడ విచారణ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. విచారణ జరిగిన తర్వాత నిజాలు తెలుస్తాయి. నిజాలను అవసరమైతే కేసును ఆంధ్రప్రదేశ్ కు ట్రాన్స్ఫర్ చేయాలా పోలీసు వాళ్ళు నిర్ణయిస్తారు, కానీ ఎందుకు ముందుగా విద్యాసాగర్ గారు. శ్రీనివాస్ గారు ఏమంటారు ఇక్కడ? రెండు అంశాలే ప్రధానమైనటువంటి ప్రస్తావన. ఒకటి కలర్ ఫోటోలు ఉన్నటువంటి ఓటర్ ఐడీలు, రెండవది ఆధార్కి సంబంధించినటువంటి సమాచారం. మిగతా డేటా అందరి దగ్గర ఉండొచ్చు. ఏ సంక్షేమ పథకం ఎవరు తీసుకున్నారు, ఏ సంక్షేమ పథకం వల్ల లబ్ధిదారు ఎవరు అన్నటువంటిది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అట్లాగే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి ఉంటాయి. అది మీ పార్టీ కార్యకర్తలకు వైసీపీ ఫోన్ చేస్తే వాళ్ళేం ఓటు మార్చేసుకోరు, లేదా వైసీపీకి మీరు ఫోన్ చేస్తే మీ వాళ్ళ ఓటేం మార్చేయడం సాధ్యం కాదు, వాళ్ళు ఏమి మనసులు మార్చుకోరు. ఇక్కడ ప్రధానమైనదల్లా కలర్ ఫోటోలతో ఉన్నటువంటి ఓటర్ ఐడి డేటా అనేది, ఆధార్ డేటా, ఇవి రెండు ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండాల్సినటువంటి డేటా, ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన డేటా. ఒక బ్లూ ఫ్రాగ్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ, ఐటీ గ్రిడ్ అనేటువంటి సంస్థ దగ్గర ఉంది. ఇప్పుడు ఐటీ గ్రిడ్ ప్రభుత్వానిదే, బ్లూ ఫ్రాగ్ ప్రభుత్వానిదే. ప్రభుత్వానిది అయితే ఎట్లాంటి అభ్యంతరం లేదు, అది ప్రభుత్వానివే ప్రైవేటువే. ఒకవేళ ప్రైవేటువే అయితే ప్రైవేట్ దానికి ఎందుకు ఇచ్చారు అవి, దానికి సంబంధించినటువంటి స్టోరేజ్ మెకానిజం ఫెయిల్ అయ్యిందా, ఏం జరిగింది అసలు, అది కరెక్ట్గా చెప్పండి. వేరే రాజకీయం ఇదంతా తర్వాత మాట్లాడదాం. సార్, గవర్నమెంట్ ఏది కూడా ఐటీ గ్రిడ్కి ఇవ్వలేదు, నెంబర్ వన్. రైట్. నెంబర్ టూ మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఏదైతే ఫామ్ సెవెన్ ఫిర్యాదులు ఉన్నాయి, వీటిల్లో 95% అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తారు. అది ఎన్నికల సంఘం తెలుసుద్ది. హైదరాబాద్ చెన్నై ఫామ్ సెవెన్ ఇష్యూలో మీరు ఇన్వాల్వ్. ఒక్క మాట అండి, ఒక్క మాట శ్రీనివాస్ గారు, డైవర్ట్ చెయ్యొద్దు శ్రీనివాస్ గారు, డైవర్ట్ చెయ్యొద్దు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు దయచేసి వినండి, శ్రీనివాస్ గారు దయచేసి వినండి, శ్రీనివాస్ గారు దయచేసి వినండి, శ్రీనివాస్ గారు ముందు దయచేసి వినండి. ఫస్ట్ 355 ఫిర్యాదులు చేసింది తెలుగుదేశం పార్టీ కాదు, ప్రభుత్వం కాదు, అది ఎన్నికల సంఘం. ఇది నెంబర్ వన్. రెండవది ఓట్ల గల్లంతుకు సంబంధించి ఎన్నికల సంఘం తేల్చాల్సి ఉంది. ఎవరు ఆ అప్లికేషన్ పెట్టారు, అది వైసీపీ చేశారా, తెలుగుదేశం చేశారా, ఎవరు చేసినా దాని వెనకాలేముందనేది. నేను అడిగిన పాయింట్, సూటి పాయింట్ మిమ్మల్ని అడిగింది, ఓటర్ ఐడికి సంబంధించినటువంటి కలర్ జిరాక్సులు కేవలం ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే. అరే మళ్ళీ మీరు డైవర్ట్ చేయొద్దు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే ఓటర్ ఐడి, కేవలం ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండే ఆధార్ కార్డు, ఈ రెండు సంస్థల దగ్గర ఉన్నాయి. ఈ రెండు సంస్థలు ప్రభుత్వానికి కాకపోతే ప్రభుత్వం కేసు పెడుతుందా వీళ్ళిద్దరి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, లేదా తెలంగాణ గవర్నమెంట్ కేసుకు సహకరిస్తుందా? సార్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డేటా మాత్రమే ఉంది, గవర్నమెంట్ డేటా మేము ఆ కంపెనీకి ఇవ్వలేదు, నంబర్ వన్. అయితే ఆ కంపెనీ దగ్గర ఉన్న డేటా అందరి దగ్గర ఉంటుంది. అయితే మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 3.5 కోట్ల మంది అందరిని కూడా ఎన్క్వైరీ చేశారు. అయితే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్క్వైరీ చేసి అడిగిన పాయింట్, వాళ్ళిద్దరి దగ్గర డేటా ఉంటే తప్పని ఒప్పుకుంటారా? ఇవాళ రాజకీయ పార్టీలు ఒకవేళ ఆ ఇద్దరి దగ్గర, ఒక మాట అండి, ఒక మాట శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు డేటా ఒకవేళ వీళ్ళిద్దరి దగ్గర అది ఉంటే కనుక నేరమని ఒప్పుకుంటారా? డేటా వాళ్ళ దగ్గర ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వం తప్పు చేసినట్టే. మా డేటాను మీరు చోర్య చేసి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం దాని మీద మీరు కంప్లైంట్ పెట్టచ్చు, హావ్ దట్ రైట్, నో ఇష్యూ. మీరు ఆ కేసు తెలుగుదేశం డేటా వైసీపీ దగ్గర ఉంటే కంప్లైంట్ చేసే అధికారం మీకుంది, చర్య తీసుకోమనే అధికారం ఉంది. ఇదంతా అభ్యంతరం లేదండి. నేను అడిగిన పాయింట్ అల్లా ఈ రెండు తప్పు అనేది మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఒకవేళ ప్రైవేట్ సంస్థ దగ్గర ఉంటే దీని మీద రాద్ధాంతం చేసి చివరిగా గవర్నమెంట్ కూడా మళ్ళీ మీరు వేరే వైపుకే తీసుకెళ్తున్నారు. రైట్. ఒక్క నిమిషం, ఏమంటారు ఇప్పుడు చెప్పండి. వాస్తవంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటేనండి, సరే మీరు చెప్తున్న ప్రకారం ఐటీ గ్రిడ్ సంస్థలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా లేదు అంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అసోసియేట్ జనరల్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? ముఖ్యమంత్రి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు? ఎందుకు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాది చేత నిందితులు అయినటువంటి వారిపైన హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో ఎందుకు వేపించారు? అసలుకి ఏపీ పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు కదా. తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యవహారాలు కార్యకలాపాలు నిర్వహించే ఒక ఐటీ కిరాయి సంస్థ, ఐటీ గ్రిడ్ సంస్థ, దానిపైన చర్యలు తీసుకుంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హడావుడిగా అసలుకి భుజాలు తడుముకుంటూ ప్రభుత్వం తరపున వాదించాల్సి ప్రజల డబ్బులు తీసుకుంటున్నటువంటి న్యాయవాదులు ఎందుకు ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఐటీ గ్రిడ్ సంస్థ తరపున న్యాయ పోరాటం చేస్తున్నారు? ఐటీ గ్రిడ్ సంస్థ మీద అంత మమకారమో అంత ఆప్యాయతో ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ న్యాయవాదులు ఎవరైనా పెట్టుకుని చేసుకోండి. ప్రభుత్వం తరపున అసోసియేట్ జనరల్ వచ్చి అడ్వకేట్ జనరల్ వచ్చి నా వీళ్ళది తప్పు లేదని అడ్వకేట్ జనరల్ ఎట్లా వాదిస్తాడు? రైట్, ఇప్పుడు చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది టోటల్గా వచ్చేసరికి ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ప్రభుత్వం కూడా డెఫినెట్ గా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకుంటుంది. హెబియస్ కార్పస్ పిటిషన్ కాదు సార్, అది చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి డైలీ రెగ్యులర్ నేరాలు బోరాల్లో ఇది కూడా భాగంగా చూడదు కదా ప్రభుత్వం. చివరికి ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతున్నారు. మీరు అంటే లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉన్నారు, లోకేష్ గారు ఈ డేటా ఇచ్చారని చెప్తున్నారు ఓ పక్కన అన్నప్పుడు కన్సర్న్ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద డెఫినెట్ గా రెస్పాండ్ అవుతారో, దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏదైతే చేయాలో డెఫినెట్ గా దీంట్లో ఏది జరిగినా కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఏది వాస్తవాలను ప్రజల దగ్గర తీసుకెళ్లింది. ప్రజల దగ్గర తీసుకెళ్లకుండా మీరు మీరు చేసే దొంగతనాలకి అంటే గవర్నమెంట్ కూడా కరెక్ట్ అని చెప్తుంది, చెప్పదు కదా అది. ఎందుకంటే దాంట్లో వాస్తవం ఏముంది, అందుకే మీరు ఆ కేసు కేవలం కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి కేసుగా ఉంది తప్పితే ఇది తెలుగు ప్రజలకు సంబంధించిన ఇష్యూని మీరు డైవర్ట్ చేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని చాలా క్లియర్ గా ఉంది. డెఫినెట్ గా ప్రభుత్వాన్ని మీరు అప్రదిష్టారు. శ్రీనివాస్ గారు దయచేసి మీరు ఒకసారి మళ్ళీ తెలుగు ప్రజలు, ఆంధ్ర వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు మాట్లాడినండి, ప్రజలందరూ విన్నారు, ప్రజల మనసులో ఉన్నాయి, మీరు చెప్పినాయి వాటికి సరైన బుద్ధి చెప్తారు మీకు త్వరలో. ఇంకొకసారి చెప్తాను, ఇప్పటికి కూడా కేటీఆర్ గారు బాధ్యతాయుతంగా ప్రవర్తించారు. ఎందుకంటే ఐటీ కంపెనీ అనేది హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే వనరులు ఉపయోగించుకుంటూ ఇక్కడ ఐటీ కంపెనీ నిర్వహిస్తున్నారో ఐటీ కంపెనీలో వారు చేసేటువంటి విషయాల్లో ఏదైతే ఉందో, ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు ఏది చేసినా సరే చర్య తీసుకునేటువంటి హక్కు ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. అదే విషయాన్ని ఈ రోజున చెప్పారు. ఏది కేటీఆర్ గారు కూడా అదే విషయమై దాని వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. నిజంగా మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే అది ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి లోకేష్ బాబు గారు కూడా ఆయన తప్పు చేయకపోతే అదే కేటీఆర్ గారితో మాట్లాడి నిజంగానే అది చోర్యమైంది, ఆ ఐటీ కంపెనీ మీద మేము కూడా కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి మాట్లాడి ఆ కేసుని మేము మాకు బదలాయించమని ఎందుకు అడగలేకపోయారు మీరు? ఈ కుట్రలో ప్రధానమైనటువంటి వ్యక్తి కేటీఆర్. కేటీఆర్ చాలా స్పష్టంగా చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లోటస్ పాండ్లు ఇదంతా కూడా కుట్రలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ కేసులు, ఈ డెవలప్మెంట్స్, ఈ యాక్టివిటీలు అని చేస్తున్నాయి. ఎవరైతే దొంగతనం చేస్తున్నారో దొంగల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము వెళ్ళి మీరు మళ్ళీ మాకు న్యాయం చేయమంటే జరిగే పని అయితే ఇదేం సినిమాలు కాదు కదా. జరగడానికి చాలా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి, వాళ్ళ యొక్క బ్రాటప్ కానీ, వాళ్ళ యొక్క పొలిటికల్ చరిత్ర కానీ అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఏ విధంగా మనం అడ్డగోలకు వెళ్ళాలి, ఏ విధంగా మనం ఓటర్స్ ఇచ్చేయాలనే దానిమే ఉన్నారు. దాంట్లో భాగంగా నివేదన చేస్తున్నాయి. ఇవాళ ఎందుకు మీకు ఇప్పుడు 355 కేసుల్లో కూడా మీరు 4 రోజులు ఆటోమేటిక్ ఇవన్నీ ఎవరు చేశారంటే కూడా చాలా క్లియర్ గా మీరు ఎందుకు ఆగలేకపోతున్నారు? మొత్తం తీసుకెళ్లి ఏపీ ప్రభుత్వాన్ని మొత్తం తీసుకెళ్లి తెలంగాణ చేతుల్లో పెట్టాలి, కేటీఆర్ చేతుల్లో పెట్టాలి, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లో డిస్కస్ చేస్తారంటే దానికి తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ దానికి సిద్ధంగా లేదు. ఒక్క నిమిషం, రైట్. ఏంటంటే ఇక్కడ వెల్పూరి గారు చెప్పినటువంటి మరో అత్యద్భుతమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి పైన వ్యక్తిగత ఆరోపణలు ఏమైనా వస్తే, వ్యక్తిగత విమర్శలు వస్తే, వ్యక్తిగతంగా కేసులు వస్తే అడ్వకేట్ జనరల్ వాదించవచ్చు, ఇంకా సంతోషం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ముఖ్యమంత్రి తరపునే వాదించవచ్చు అని చెప్పి చెప్పడానికి సంతోషం, అంతవరకైతే చెప్పరా. సరే, ఇప్పుడు ఏదో 350 కేసులు, ఫామ్ కేసులు అది ఇది చెప్తున్నారు కాబట్టి కొంత ఫామ్ సెవెన్ గురించి కొంత చెప్పాలండి. జనరల్గా ఈయన ఒక్కరికే కాదు, నిజంగా ఒక జర్నలిస్ట్ అంటే కలం కదిలించి అక్షరాలను సంధించి అక్షరాన్నే అస్త్రంగా చేసుకుని
జనహితం కోసం యుద్ధం చేసేవాడనేవాడు జర్నలిస్ట్. ఇది ఎవరికైనా తెలియాల్సిన విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యంగా ఒక పత్రికా అధిపతి మాత్రం ఈ ఫామ్ 7 మీద ఒక పెద్ద దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఓట్లు తొలగిస్తున్నారని ఈరోజు ఆ వ్యక్తి గురించి చెప్పడం అనవసరం వేరే ఛానల్ ద్వారా. అతనికి ఒక్కసారి అతనికే అతను మాత్రం వినాలనే, ఎవరైతే అంధుడుగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ పత్రికాధిపతి మాత్రం వినాలని, ఆ ఎడిటర్ వినాలని మాత్రమే చెప్తున్నాం. ఇది ఫామ్ 7 అండి. ఈ ఫామ్ 7లో ఫస్ట్ 3 పాయింట్స్ చూస్తే, ఒకటి అనర్హుల పైన అబ్జెక్షన్స్ పెట్టచ్చు, అదేవిధంగా వారి తీసివేత కోసం విజ్ఞప్తి పెట్టచ్చు, అది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చి ఎవరి సెల్ఫ్ వాళ్ళు పెట్టుకోవచ్చు. అంటే ఫామ్ 7 ద్వారా ఎవరైతే డూప్లికేట్ ఓట్లు ఉన్నాయో, ఎవరి ఓట్లకైతే అర్హత లేదో, లేకపోతే తనకు తానుగా తమ ఓట్లను తీసేయండి, విజ్ఞప్తి చేయండి అని మనం ఒక వినతి పత్రం ఇస్తే దానికి సంబంధించినటువంటి చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకోవాలి. దీనికి సంబంధించి మనం అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్కి ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో కూడా ఎవరు ఫిల్ చేయొచ్చు, ఎందుకు ఫిల్ చేయొచ్చు, ఎక్కడ ఫిల్ చేయొచ్చు అనే విషయం మీద వాళ్ళు స్పష్టంగా అబ్జెక్టర్ అనే ఒక వ్యక్తి కూడా ఫామ్ 7 ఫిల్అప్ చేయొచ్చు, అతను డీటెయిల్స్ అనేది ఇవ్వాలి అని వాళ్ళు ఇచ్చిన బుక్లెట్లో 2, 3, 4, 5 పాయింట్లలో చాలా క్లియర్గా ఉంది. అంటే మన బూత్లో ఎవరైనా ఒక వ్యక్తి తను ఆ ఓటుకి అనర్హుడు, తనకి డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, లేకపోతే తను షిఫ్ట్ అయ్యాడు, తను చనిపోయాడు అనేటువంటి సమాచారం ఉంటే ఆ అబ్జెక్టర్ తన వివరాలు పొందుపరిచి ఈ వ్యక్తి ఓటు తీసివేయండి, దాని మీద ఒక పరిశీలన చేసి ఎంక్వైరీ వేసి తీసివేయండి అని స్పష్టంగా ఒక వినతి పత్రం ఇవ్వచ్చు. ఇది ఫామ్ 7. ఈ ఫామ్ 7ను కూడా చదవకుండా అత్యంత నిస్సుగ్గుగా అక్షరాలు అమ్ముకోవడానికి కూడా వెనుకడుగు వేయనటువంటి ఒక అంధజ్యోతి అనేటువంటి ఒక వ్యక్తికి స్పష్టంగా చెప్పడానికి మాత్రమే ఈ ఫామ్ 7 వివరాలు మేము చెప్తున్నాం. మేము స్పష్టంగా చెప్తున్నాం ఫామ్ 7కి సంబంధించి డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లు తీయమని మేమే ఎన్నికల కమిషన్ కి చెప్పాం. వాస్తవంగా ఎన్నికల కమిషన్ చేయవలసిన పనిని ప్రతిపక్ష పార్టీగా మేమే వచ్చాం. రాజ్యాంగ వ్యతిరేకంగా మరి మీరు చూస్తున్నారు, ఏది సాక్షి పేపర్ అంటే పూర్తిగా అవాస్తవాలతో ఉంటుంది, అది పూర్తిగా అవినీతి పేపర్. మరి అలాంటి పేపర్ పెట్టుకుని అలాంటి ఛానల్ పెట్టుకుని సాక్షి పేపర్ గురించి కాదన్నా, కావాలి మొట్టమొదటి నిమిషం నుంచి ఈ రోజు నిమిషం దాకా కేవలం ఒక్కటైనా సరే టెక్నికల్ ఎవిడెన్స్ తో గానీ లేకపోతే సాంకేతిక సమాచారం చెప్పండి. ఇద్దరు ఇద్దరు ఒక్క మాట అండి, దాని గురించి ఇద్దరు అవసరం లేదు. ఒక్క మాట ఒక్క మాట సేవన్ గురించి తప్పుడు ప్రచారాలు చేశారు కాబట్టి చెప్తున్నా. ఒక్క మాట ఒక్క మాట ఇద్దరు ఒక్క మాట అండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మీ నాన్నగారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, సాక్షి ఆంధ్రజ్యోతి గురించి చర్చ ఇక్కడ చేయట్లేదు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఫామ్ 7లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక మాట వినండి, ఒక మాట వినండి. రైట్ 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 మీ ఎలిగేషన్ రైట్ అండి. ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట అలాంటి ఆవు కథలు అట్లాంటి ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఇద్దరు దయచేసి ఒక్క మాట. శ్రీనివాస్ గారు, వేరే అంశం కాకుండా నేను అడిగే పాయింట్ ఒక్కటే, ఓటు ఇదిగో వీళ్ళది దొంగ ఓటు తీసేయండి అని అడిగే అధికారం అందరికీ ఉంది, కాకుండా నా పేరుతో నా ఓటే తీసేయమని చెప్పి దరఖాస్తు చేస్తే ఖచ్చితంగా మోసం. అది ఇక్కడ జరిగింది. ఆధార్ కార్డులతో వీటితో 8.5 లక్షల ఓట్లు, ఏ వ్యక్తి అయితే ఓటు హక్కు ఉన్నాడో ఆ వ్యక్తి తనే అప్లై చేసుకున్నట్టు, వైఎస్ వివేకానంద రెడ్డి తన ఓటు తనే తీసేయమన్నట్టుగా దరఖాస్తు వచ్చింది, అది ఆయనే చేసుకున్నాడంటారా? అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 8.5 లక్షలు వచ్చినాయి అన్నది ఎన్నికల సంఘం చెప్పేది. ఇదిగో శ్రీనివాస్ గారిది దొంగ ఓటు అండి, ఆయనకి హైదరాబాద్లో ఒక ఓటు ఉంది, విజయవాడలో ఒక ఓటు ఉంది, తీసేయండి అని అడిగే అధికారం నాకుంది, మీ పక్కింటి వాళ్ళకు ఉంది, ఆ యాంగిల్లో తీయమంటాం వేరు. అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి పేరుతోనే ఓటు తీసేయమంటాం అనేది కీలకం. అలా వచ్చిన దరఖాస్తులు ఎవరు చేశారో వాళ్ళు దొంగలను ఒప్పుకుంటారా? వాళ్ళు ఎవరినైనా శిక్షించమంటారా వద్దంటారా? డెఫినెట్ గా నా ఓటు ఉంది, నా ఓటు నేను తీసేయమని ఎవరు కోరరు. నెంబర్ వన్ ఇప్పుడు అదే జరిగింది, 8.5 లక్షల మంది అదే సిగ్నేచర్స్ చేసి నా ఓటును తొలగించమని చెప్పి పెట్టారు. అంటే అది వెరిఫికేషన్ లో తెలిసింది. అంటే స్వయంగా మంత్రి ఫరూక్ గారి ఇంట్లో కూడా 5 ఓట్లు 6 ఓట్లు తీసారని వచ్చింది. ఫరూక్ గారు ఎమ్మెల్యే స్వయంగా రాజేంద్రనాథ్ గారు మరి 1000 ఓట్లను కూడా 2300 ఓట్లు అని చెప్తున్నారు. అవన్నీ కూడా కేవీ కృష్ణమూర్తి గారి కాన్స్టిట్యున్సీలో చేశారని కూడా చాలా స్పష్టంగా వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే
ఎవరైతే దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్లీ ఇవన్నీ చేస్తారు. వాళ్ళు శిక్ష పడాలంటారు లేదంటారా? ఒక మాట, మంచి పాయింట్ చెప్పారు ఫరూక్ గారు, ఇంట్లో ఓటు తీయమన్నా. ఒక మాట అండి, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, నేను అడిగే పాయింట్ తెలుసు. రైట్ రైట్ ఓకే ఓకే, ఒక మాట నేను అనేది పాయింట్ సూటిగానే మాట్లాడదాం. ఓటు తీసేయమని తనకి సంబంధం లేకుండా ఎవరు దరఖాస్తు చేసినా వాళ్ళు నేరస్తులా కాదా? శ్రీనివాస్ గారు, నేను అడిగిన పాయింట్ సూటిగా చెప్పండి. ఓటు తనకి సంబంధం లేకుండా తన పేరుతో ఓటు తీసేయమని తన పేరుతో ఉన్నటువంటి ఓటర్ ఐడి, తన పేరుతో ఉన్నటువంటి ఆధార్ కార్డుతో ఎవరైనా దరఖాస్తు చేస్తే వాళ్ళు నేరస్తులు అందామా వద్దా? అంటే నాకు సంబంధం లేకుండా నా ఓటు తీసేయమన్న వ్యక్తి డెఫినెట్ గా నేరస్తుడు. రైట్, ఆ పాయింట్ దగ్గర కన్ఫైన్ అవ్వండి. చట్టాన్ని గౌరవిస్తాం, ఆ పాయింట్ దగ్గర కన్ఫైన్ అవ్వండి. చట్టం అంటే తన చుట్టూ. రైట్ రైట్, మిగతా డిబేట్ అంతా ఒక పార్ట్. ఆ పాయింట్ దగ్గర కన్ఫైన్ అవుదాం, మిగతా రాజకీయ చర్చ అనేది కామన్. ఇక్కడ సందీప్ గారు, ఇక్కడ ఓటర్ ఐడికి సంబంధించి, అంటే నేను ఎన్నికల సంఘమే చెప్పింది, వితౌట్ ఫోటోతో అన్ని పార్టీలకు ఇస్తారు ఓటర్ ఐడి. ఇప్పుడు దొరికిందైతే ఒక్క నిమిషం డైవర్ట్ చేయద్దు. శ్రీనివాస్ గారు దయచేసి వినండి, వినండి శ్రీనివాస్ గారు, మిగతా వాళ్ళది కూడా వినండి ఒక్క నిమిషం. ఇక్కడ ఓటర్ కలర్ ఓటర్ ఐడి అనేటువంటిది దొరికినాయి ఇక్కడ, ప్లస్ ఆధార్ కార్డు లింకప్. నేను చెప్పినటువంటిది ఆధార్ కార్డు 1100కి చేసినో లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆధార్ కార్డు లింకప్ పెట్టుకున్నారు, కానీ అది కూడా ఇక్కడ బయటకు వచ్చింది అనేటువంటిది ప్రధానమైన. ఇవి రెండు ప్రైవేట్ సంస్థల దగ్గర ఉండొచ్చా వితౌట్ గవర్నమెంట్? అంటే ఇది ఇది ప్రాజెక్ట్ బేసిస్ మీద ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు తీసుకున్నారనుకోండి, ఓటర్ కార్డు తీసుకున్నవి, ఇవి ఒక కంపెనీకి వాళ్ళు ప్రాజెక్ట్ లాగా ఇచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తి ప్రాజెక్ట్ వాళ్ళు చేయని పరిస్థితిలో వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను అనేది ఇక్కడ జిరాక్స్లు ఇవ్వడము, ఆ నెంబర్లు ఇవ్వడం వేరు, అలా కుదరదు. ఒరిజినల్ డేటాని ఒక ప్రైవేట్ సంస్థకి, మామూలుగా ఇప్పుడు ఉడాయికి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ షుడ్ బి సీక్రెట్, అది కాన్ఫిడెన్షియల్ గానే ఉండాలి. ఆధార్ కార్డు నెంబర్ ఉండొచ్చు, కానీ దాని వెనకాల ఫింగర్ ప్రింట్, దాని డేటా అంతా కూడా బయటకి ఉండదు. ఈవెన్ రిలయన్స్ ఇంతకు ముందు జియో ఫోన్ కి మనం అప్లై చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ తో లింక్ అయ్యేది, ఇప్పుడు అది కూడా తీపిచ్చేసింది సుప్రీంకోర్టు. అంటే అంత సిస్టమ్ గా ఉన్నప్పుడు పర్టికులర్లీ మన ఓట్లు ఎవరి దగ్గరనో ఉండొచ్చునా? అట్లా ఉండటం అనేటువంటిది ప్రైవేట్ సంస్థకి ఇవ్వచ్చు అట్లాంటి రూల్ ప్రకారం. రూల్ ప్రకారం అంటే మెయింటెనెన్స్ ఉంటుందండి, మెయింటెనెన్స్ కోసం అయితే ఎన్నికల సంఘం ఇవ్వాలి, కానీ ప్రభుత్వం ఇవ్వకూడదు కదా. ఇప్పుడు ఎన్నికల సంఘం కానివ్వండి, ఇప్పుడు మీరు బ్యాంకు కూడా తీసుకుంటే బ్యాంకు సంబంధించిన డేటా కూడా మనం ఆన్లైన్లో చూసుకోగలుగుతున్నాం. ఇప్పుడు హ్యాక్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఎవరికి డేటాలో మీ డేటా నేను చూసుకోలేను. అవును, మీ డేటా మీరే చూసుకోండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే ఇప్పుడు మన నంబర్ కొట్టినా కానివ్వండి, ఆధార్ నంబర్ కొట్టినా డేటా వస్తుంది, కానీ అక్కడ ఫోటో అనేది కనిపించదు. అదే ఇప్పుడు అంటే నాకు ఫోటోతో సహా కూడింది వచ్చింది అంటే ఒరిజినల్ బయటకు వచ్చిన ఒరిజినల్ రావడము అంటే అది థెఫ్ట్ అవుతుందా? లేదా డేటా థెఫ్ట్ కిందకి వస్తుంది? అది డేటా థెఫ్ట్ కిందకి వస్తుంది, బికాస్ ఎప్పుడైతే పబ్లిక్ యాక్సెస్ లేనప్పుడు అది పబ్లిక్ లో వచ్చిందంటే అది లోపల జరిగిన విషయం. ఎవరికి ఎవరు విచారణ, ఎవరు కంప్లైంట్ పెట్టాలి? ఇప్పుడు అది ఒక పిటిషనర్ కంప్లైంట్ పెట్టారని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. బట్ ఈ లీక్ అయింది ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఓటర్ అంటే మరి ఎన్నికల సంఘం ఏమో ఇంతవరకు ఫిర్యాదు చేయకుండా ఆ ఫిర్యాదు మీద ఆధారాలతో పోలీసులు నివేదిక సమర్పిస్తే అప్పుడు కేసు పెడతామంటుంది. అంటే ఎన్నికల సంఘంది తప్ప రైటా? ఇప్పుడు తప్ప రైట్ అనేది మనం చెప్పలేం, బికాజ్ ఇప్పుడు ఈ డేటా అనేది మనం పబ్లిక్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సిందే, కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ గ్రిడ్ అనేది ఇప్పుడు నార్మల్గా గవర్నమెంట్ సంబంధించిన డేటా మాక్సిమం అన్ని ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, బికాస్ గవర్నమెంట్ అది మెయింటెనెన్స్ చేయడం కుదరని పడదు అనమాట. సంక్షేమ పథకాల డేటాలు మెయింటైన్ చేయడంలో తప్పు లేదు. ఆధార్ కార్డు ఐడి లాంటివి ఖచ్చితంగా ఉంటుంది, బికాస్ ఇది ఇప్పుడు ఆధార్ కార్డ్ బేస్ మీద లింక్ అవుతుంది, కానీ ఓటర్ కార్డ్ కి లింక్ చేయట్లేదు. కాకపోతే ఆ ఓటర్ కార్డ్ కి బ్యాక్ ఎండ్ నుంచి ఆధార్ కార్డ్ కి లింక్ ఉంది. సో అందుకే మీరు అన్నట్టుగా జియో యాక్సెస్ తీసేశారు. ఎందుకు తీసేశారంటే ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా ఫేక్ సిమ్ కార్డ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ సంస్థానం అది రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ డేటా అనేది ఒక కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిందంటే గవర్నమెంట్ కూడా మళ్ళీ రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే కంపెనీ ఓనర్ ఉన్నాడో అతను అప్స్కాండ్ అయిపోయాడు, అప్స్కాండ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకవేళ అవ్వకపోతే? అంటే ఆయన బయట పడితే అన్ని నిజాలు బయటకు పడితే ఆయన చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఆయన ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళది అందరిది పేర్లు బయటకు వచ్చే అవకాశాలు, అందుకే అతను బయట రాకుండా మళ్ళీ అతన్ని ప్రెస్ చేసి అంటే హైడ్ చేసి పెట్టేశారు దీనికి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు డేటా అనేది అసలు డిలీట్ అయిందా లేదా ఎంత డిలీట్ అయిందనేది,
ఏ ఐపీ అడ్రస్ డిలీట్ అయింది అనేది మనం సర్వర్ యాక్సెస్ తీసుకుంటే ఆ డేటా అంతా రికవర్ చేసి అసలు ఏ లాగిన్ ద్వారా డేటాని డిలీట్ చేయడం అంటే ఎంప్లాయీస్ ద్వారా లేకుంటే బయట వ్యక్తి యాక్సెస్ తీసుకున్నాడా, లేకుంటే హ్యాకేజ్ జరిగిందా, లేకుంటే ఎవరైనా పార్టీస్ వాళ్ళు కానివ్వండి ఒక సైబర్ ఎక్స్పర్ట్ని పెట్టుకొని డేటా స్టీల్ చేయడం కానీ ఇలా అన్ని కూడా అన్ని జరుగుతాయి. ఆల్రెడీ మనం చూసాం ఎక్స్పర్ట్స్ కూడా దానికి సంబంధించిన డేటాని చాలా జీబీలో డేటాని రికార్డ్ జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ముందుగా ఏంటంటే టెక్నికల్ టెక్నాలజీ ఎప్పుడు కూడా నాకు అబద్ధం చెప్పదు, మనం ఎలా రియాక్ట్ అయితే అదే ఆ విధంగా రియాక్ట్ అవుతుంది. సో ఒక సర్వర్ని యాక్సెస్ తీసుకొని ఒక అఫీషియల్గా గవర్నమెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ యాక్సెస్ తీసుకొని లాగ్స్ ఒకసారి చూసేసి అసలు నిజంగానే డిలీట్ అయిందా లేదా, లేకుంటే వాళ్ళు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయడం, ఇప్పుడు ఒక కంప్యూటర్ నుంచి ఒక పెన్ డ్రైవ్లో ట్రాన్స్ఫర్ చేస్తే మనకు తెలిసిపోతుంది, హిస్టరీలో తెలిసిపోతుంది మనకి, రకరకాల ఉండే దానికి సంబంధించిన టూల్స్, ఆ డేటా అనేది అసలు ట్రాన్స్ఫర్ అయిందా లేదా అది పాసిబుల్ అది రైట్, బికాజ్ ఎవిడెన్స్ అనేది మనకు ఎండ్ ఆఫ్ ది డే కలెక్ట్ చేయాలంటే 100% దానికి సంబంధించిన ఫోరెన్సిక్ టూల్స్ ఉంటాయి మనకి, కాకపోతే ఎక్స్పర్ట్స్ చాలా అవసరం, అలాంటి సైబర్ సైడ్ ఎక్స్పర్ట్స్ ఉంటేనే ఇలాంటి వాటికి సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. రైట్, ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. లక్ష్మీనారాయణ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. నమస్తే సాయి గారండి. నమస్తే చెప్పండి. అది అక్కడ ఉన్న పెద్దల్ని ఒక కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నానండి. చెప్పండి. అదేంటంటే ప్రస్తుతం ఎవరు వాటర్ కార్డ్ ఎలా గలంతైందో ఎవరికి తెలియదండి, సామాన్య ప్రజలు అనే దానికి. వాళ్ళు వాళ్ళ వాటర్ ఐడి స్టేటస్ ని ఇంటర్నెట్ లోను చెక్ చేసుకోరండి ఎలక్షన్ ముందు రోజు వరకు. డైరెక్ట్ ఓటు వేయడానికి ఓటర్ కార్డ్ పట్టుకుని వెళ్ళిపోతారు. అక్కడ మీ ఓటు లేదు డిలీట్ చేయబడింది అంటే చాలా ఓట్లు గలంత అయ్యే అవకాశం ఉందండి. ఈ పరిస్థితిని ఏమన్నా ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏమన్నా చర్యలు తీసుకొచ్చండి ఎలక్షన్ కమిషన్ గానీ, లేకపోతే మామూలుగా ప్రజల ఆధార్ కార్డు తీసుకుని ఓటు వేయచ్చు అనే ప్రకటనలు ఏమన్నా చేస్తారంటారా? ఉండదండి, అట్లా ఉండదు. యాక్చువల్గా ఎన్ని ఓటు లేకుండా మనం డైరెక్ట్గా ఆధార్ కార్డు పుచ్చుకుని ఓటు వేయడానికి కుదరదు. ఓటు ఉండి అది కనుక వేరే వాళ్ళు ఎవరన్నా వేసేసి ఉంటే మనం వెళ్ళేటప్పటికి అప్పుడు ఛాలెంజ్ ఓటు వేయచ్చు, అంతేగాని ఓటే లేకుండా ఓటు వేయడానికి కుదరదు. అది ఖచ్చితంగా బిఫోర్ మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవాల్సింది. కోర్టుకి వెళ్ళలేరు, ఎవరికి ఫిర్యాదు కూడా నమోదు చేసుకోవాలి. మళ్ళీ నమోదు చేసుకునేందుకు అధికారం ఇచ్చారు కదా, ఆ అవకాశాన్ని వినియోగించుకుని మళ్ళీ నమోదు చేసుకోవాల్సి ఉంటది. దాంట్లో మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సింది. 8.5 లక్షల ఓట్లు తేడా వచ్చినాయి అంటున్నారు కదా. అవునండి, నాకు తెలిసి ఎవరు కూడా నా ఓటు వద్దు అనుకుని పెట్టుకోరండి రాష్ట్రంలో ఉంటూ. అదే అన్ని వచ్చినాయి అంటే వాటి అన్నింటిని ఎలక్షన్ కమిషన్ ఒకసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ అది రీస్టోర్ చేయాలంటారు. అది సాధ్యం రికవర్ చేసి రిస్టోర్ చేయొచ్చు మనం. ఓకే, డేటా డిలీట్ అయింది 100% రికవర్ అవుతుంది, కానీ కొన్ని డేటా ఏంటంటే కరెక్ట్ అవకాశాలు కూడా ఉంటాయి. అది డిపెండ్స్ అనమాట, బికాస్ డేటా అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. ఒక్కొక్కసారి రికవర్ అవుతుంది, ఒక్కొక్కసారి మీడియా బేసిస్ మీద ఉంటుంది అనేది. రైట్. రాకేష్ రెడ్డి ప్రొద్దుటూరు నుంచి ఫోన్ లైన్ ఉన్నా. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. మార్నింగ్ అండి. హలో చెప్పండి. చెప్పండి రాకేష్ రెడ్డి గారు. మీరు చెప్పండి అంటే వాళ్ళు మా పార్టీ డేటా మిస్ అయిందంటున్నారు. గంగే గంగా నెట్టారు సార్ పారిపోవడం అనేది. రైట్, అంటే ఆ డేటా తీసుకున్న వాళ్ళు తమ పార్టీ వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఓకే సార్, అది మామూలుగా 2 ఇయర్స్ నుంచి జరిగే విషయం అనేది పూర్తిగా తెలిసే కదా సార్. రైట్, మీకేమనిపిస్తుంది ఇందులో తప్పు జరిగింది అనిపిస్తుందా జరగలేదు అనిపిస్తుందా? ఖచ్చితంగా తప్పు జరగబట్టే కదా సార్, ఏదో కంపెనీ ఇస్తుందో ఒక స్టేట్ ఇస్తున్నాగా తెలిసిస్తారు కదా. రైట్, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. ఇక్కడ శ్రీనివాస్ గారు, ఈవేళ పార్టీ డేటాకి సంబంధించిన ఫిర్యాదు చేయడం వేరు, ప్రభుత్వ డేటా మిస్సింగ్కి సంబంధించినటువంటిది కంప్లైంట్ చేయడం వేరు. మీరు రెండోది కూడా ప్రభుత్వం చేస్తుందా, మా పార్టీ మా ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి డేటా చోరీకి గురైంది, దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి ఏమన్నా ప్రభుత్వం వైపు నుండి తెలంగాణ గవర్నమెంట్కి నేరుగా లేఖ రాసి ఆ కాగితాలు ఆ డేటా మాకు పంపించండి అని విచారణ చేయించుకునేటువంటి ఉద్దేశం ఏదైనా ఉందా, లేదా ఇది రాజకీయ కోణంలోనే చూసి వదిలేస్తారా? డెఫినెట్గా మేము ఇంతకుముందే లోకేష్ గారు కానీ ప్రభుత్వం మంత్రులుగా క్లియర్గా చెప్పారు,
మీరు మా డేటాను మీరు చోరీ చేశారు, దాన్ని మీరు మా ఏపీకి ట్రాన్స్ఫర్ చేయండి, మేము ఆ కేసు మళ్ళీ మీరు పార్టీ డేటా వేరు ప్రభుత్వ డేటా వేరే. తెలంగాణ ప్రభుత్వమే కేవలం రాజకీయం కోసం వాడుకోవటం కోసం అంటే చేస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది. అయితే నేనేమంటున్నా అంటే రేపు ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా కేవలం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు సంధించి రేపు ఎదురుకి ఓడిపోతామని తెలిసి 50 లక్షల ఓట్లు ఇక్కడ తీసేయడానికి ప్లాన్ చేసిన వైసీపీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దొంగతనం చేసినప్పుడు ప్లాన్ చేసుకునే, ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ మీద నెపం నెట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు, 2-3 రోజులు అవన్నీ కూడా డీటెయిల్గా ఎవరో చేశారు ఏం చేశారు అనేది ఇది అవుతుంది. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య ఉండేది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఏంటంటే అమాయకులైనటువంటి యువతని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నేరస్తులు ఉన్నారో యువతను మొత్తాన్ని వైసీపీని యువతను మొత్తాన్ని కూడా నేరస్తులుగా చేయడానికి జైలుకు పంపడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. దాంట్లో మటుకు ఆయన సక్సెస్ అవుతాడని చెబుతున్నాం. రైట్, ఏమంటారు? యువత చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటే యువతకు ఒకసారి చెప్తున్నాం. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఆయన పైన కూడా వ్యక్తిగత విమర్శలు చేసి టాపిక్ డైవర్ట్ చేస్తే సంతోషం. ప్రైమ్ 9 నుంచి ప్రజలు వీక్షకులు ఈ టాపిక్ గురించి కొంత పట్టించుకోరనేటువంటి ఒపీనియన్లో ఉన్నారేమో, మీ విజ్ఞతకి మీ సంస్కారానికే ఆ వ్యక్తిగత విమర్శలు వదిలేస్తున్నాను. ఐటీ గ్రిడ్ సంస్థ పైన చేసినటువంటి విమర్శాన్ని ఇక్కడ వంటి పోలీసులు చాలా తూచా తప్పకుండా ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్తో పాటు వాళ్ళు విలేకరుల సమావేశంలో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారండి. వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారు, ఐటీ గ్రిడ్ సంస్థకు వివరాలు వచ్చాయి, ఆ వివరాలను కాల్ సెంటర్ ద్వారా అక్కడ సర్వే చేశారు, సర్వే చేసిన వివరాలను మళ్ళా ఐటీ గ్రిడ్ సంస్థకు పంపించారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఒక ప్రణాళిక ప్రకారం ఒక రిజిస్టర్ మేనర్లో దాన్ని టీడీపీలో ఉన్నటువంటి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించే ఒక కీ పర్సన్కి పంపించారు. అతను దాన్ని నేరుగా సంబంధిత ఎన్నికల అధికారికి పంపించి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు దట్ ఓటర్ అతని ఓటు డిలీట్ అవుతుంది అని చెప్పేసి ప్రాథమికంగా ఒక సమాచారాన్ని దీన్ని పంపించారు. ఎన్నికల సంఘం పాత్ర కూడా ఉంది అందులో. ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం ప్రాధాన్యత ఉందా, అందులో కీప్ రోల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందా? ఎందుకంటే వ్యవస్థనే తప్పబట్టలేం. వ్యవస్థలో కొంతమంది వివిధ రంగాలకు ఆకర్షితులయ్యి కొంత బానిసలుగా ప్రవర్తించే విషయాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఉందా, ఎన్నికల సంఘంలో అధికారులు ఉన్నారనేది తేటతెల్లం అవుతుంది. ఒకవేళ ఇది ఎంక్వైరీలో పూర్తి స్థాయిగా నిజమని తేలితే, ఎందుకంటే ఇది ప్రాథమిక సమాచారం కాబట్టి నిజమని తేలితే, మీరు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? లేకపోతే డొల్ల కంపెనీ అనేటువంటి బ్లూ ఫ్లాగ్ పైన, ఐటీ గ్రిడ్ సంస్థ పైన, లేకపోతే ప్రభుత్వంలో తెలిసి తెలియనటువంటి అధికారుల పైన, లేకపోతే ఎన్నికల అధికారులు ఉన్న అధికారుల పైన చేస్తుందా? స్పష్టంగా అడుగుతున్నాం. దీని మీద ఎంక్వైరీ జరిగితే దీనికి పూర్తి నైతిక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు బాధ్యత తీసుకుంటారా, లేకపోతే ఎవరో ఒకరి మీద నెట్టేస్తారా? రైట్. ప్రభుత్వం నుంచి ఇది మాకు తెలియకుండా జరిగినటువంటి నేరం, ఒక చిన్న స్థాయి ఉద్యోగి ఇది డేటా ట్రాన్స్ఫర్ చేశారు అని భవిష్యత్తులో చెప్పకుండా ఉంటారా? రైట్, చెప్పండి. అడుగుతున్నాం శ్రీనివాస్ గారు. సార్, తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. దాంట్లో అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎన్ని భూములు కబ్జా చేసినా కూడా, ఎన్ని అడ్డగోళ్ళు నిబంధనలు చేసినా కూడా వాళ్ళని చర్యలు తీసుకోలేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం డెఫినెట్ గా ఎవరు తప్పు చేసిన దాని మీద యాక్షన్ ఉండేది. దానికి భయపడే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కాకుండా కేవలం తెలంగాణలో అయితే మాకు కుమ్మక్క అయినటువంటి పార్టీ ఉందన్న ఉద్దేశంతోనే తెలంగాణలో కంప్లైంట్లు ఇవ్వడం, తెలంగాణలోనే విచారణ జరగాలని తప్పితే ఏపీకి ట్రాన్స్ఫర్ చేయాలని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన కేసు కూడా ఢిల్లీలోనే విచారించాలి. ఇంకా మోడీ గారు ఉన్నారు హైదరాబాద్లో, కేసీఆర్ ఉన్నారు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం మీద కానీ, ఏపీ ప్రజల మీద కానీ, ఏపీ ఓటర్స్ మీద కానీ, ఏపీ డాక్టర్స్ మీద, ఏపీ పోలీసుల మీద నమ్మకం లేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వాలనుకోవటం దురదృష్టం, సిగ్గుచేటు. రైట్. ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పండి, మంచి పాయింట్ రైజ్ చేశారు. ఒక మాట, మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మీరు చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది. మరి మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు మీరు ప్రోత్సాహం ఇచ్చి
కోట్ల రూపాయలు ఇచ్చి నడిపిస్తున్నటువంటి ఐటీ కంపెనీల మీద నమ్మకం లేక తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ కంపెనీకి ఇచ్చారా? అంటే మీకు ఆంధ్రాలో వ్యాపారం పెట్టేటువంటి వాళ్ళు, పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు అందరూ అంత అసమర్థులుగా కనిపించారా? అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలు అంత చేతకాని అయినాయా? లేకపోతే మీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వస్తే వాళ్ళందరికీ ఏమి చేత కాదని చెప్పి మీరు తీసుకొచ్చి తెలంగాణలో ఇచ్చారా? అంటే ఇది ఆంధ్ర ప్రజలను అవమానించడం కాదా? ఆంధ్ర ప్రజల్ని మోసగించడం కాదా? ఆంధ్ర ప్రజల మీద నమ్మకం కోల్పోయి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం అంటే ఆంధ్రాను అవమానించడం కాదా? ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర నిపుణులను అవమానించడం కాదా? ఆంధ్రాకి సంబంధించిన సంస్థలను అవమానించడం కాదా? దీన్ని ఒప్పుకుంటారా మీరు? ఒక విషయం సార్, తెలుగుదేశం పార్టీ డేటా 25 సంవత్సరాల నుంచి ఉంది. ఈ రోజు మీరు మళ్ళీ మోసం చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మీరు మళ్ళీ మోసం చేస్తున్నారు. తెలుగుదేశం డేటా మీ పార్టీ కార్యాలయంలో ఉంటది. ఇక్కడ బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ, ఐటీ గ్రిడ్ అనే సంస్థ 2014 తర్వాత పుట్టినవి. 2014 తర్వాత పుట్టిన సంస్థల్లో 20 ఏళ్ల క్రితం డేటా ఉందని ఎలా చెప్తారు? ఉంటే మీ అది కూడా గుంటూరులో ఉండాలి, కానీ హైదరాబాద్లో ఎందుకు ఉంది? మీరంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడికి వచ్చేసిన తర్వాత డేటా హైదరాబాద్ సంస్థకి ఎందుకు ఉంది? ఆంధ్రలో ఉన్నటువంటి సంస్థకి ఎందుకు లేదు డేటా? అది ఇప్పుడు అన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చేత కాలేదని చెప్పి తెలంగాణ వాళ్ళని, తెలంగాణ పోలీసులు నమ్మారన్నప్పుడు అక్కడున్న ఐటీ సంస్థల్ని నమ్మకుండా తెలంగాణలో ఉన్న ఐటీ సంస్థలను ఎట్లా నమ్మారు మరి మీరు? నేనంటే మీరు నేనంటే ఇక్కడ మీరు అదే, మరి అది కాదు రైట్ మరి దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడ కంప్లైంట్ ఇవ్వకుండా. నేనంటే అదే, నేరం జరిగితే నేరం జరిగిన చోటే దర్యాప్తు చేయాలి, అంతేగాని మా రాష్ట్రంలో చేయాలంటే ఎందుకు చేస్తారు? మంచి పాయింట్ ఎత్తారు, ఇక్కడే టెక్నికల్ మీరు మర్చిపోతున్నారు. శ్రీనివాస్ గారు మీరు డైవర్ట్ చేయదు ఇక్కడే, నేను మీకు నిజం మీరు మర్చిపోయినట్టున్నారు. జైరామ్ మట్రో వినండి శ్రీనివాస్ గారు వినండి, మర్డర్ జరిగింది హైదరాబాద్ లో కాబట్టి విచారణ హైదరాబాద్ కే ట్రాన్స్ఫర్ చేశారు. డేటా అనేది ఇవాళ హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఇది కూడా దర్యాప్తు ఇక్కడే చేస్తున్నారు. అది రైట్ అయినప్పుడు ఇది కూడా రైట్ అవ్వాలి కదా, అదేమో రైట్ ఇది రాంగ్ ఎట్లా అవుతుంది? శ్రీనివాస్ గారు రైట్, ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను, ఒక్క నిమిషం వినబడుతుందండి రైట్. ఈలో పబ్లిక్ రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. రామకృష్ణ శ్రీకాకుళం నుంచి ఫోన్లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి. మీరు చేస్తున్న డిబేట్స్ చాలా చాలా బాగున్నాయి సార్. ఈ రోజు గవర్నమెంట్ మనకు చెప్తుంది, ప్రజలకు చెప్తుంది, ప్రతిదీ అబద్ధం సార్. ఈ రోజు అంటే నేను వన్ సైడ్ గా మాట్లాడుతున్నా కదా, రెండు పార్టీలు ముసుగుల గుద్దులట అని చెప్పి ప్రజలతో మాట్లాడుకుంటున్నాయి. ఏం జరిగింది ప్రజలకు చెప్పట్లేదు సార్ నిజంగా. ఈ రోజు మూడో పార్టీ అయినా ఉన్న జనసేన కూడా ఏమి పట్టించుకోలేదు. అసలు ప్రజలు పట్టించుకోవడం, ప్రజలకు కనీసం అవగాహన ఉండాలి కదా సార్. అది ఏంటనేది, అది ఏంటో అవగాహన కూడా ఇవ్వట్లేదు సార్. ఒకరోజు ఫామ్ B7 అంటారు, అది అంటారు, ఇది అంటారు, కన్ఫ్యూజ్ చేసి రోజు పేపర్లు హెడ్డింగ్స్ పెట్టించి పేపర్లు ప్రజలు మాత్రం సైట్రాక్ చేస్తున్నారు సార్. మీరు ఫస్ట్ నుంచి డిబేట్ లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అడుగుతుంటే ఆయన ప్రతిదీ జగన్ దగ్గర తీసుకెళ్లి జగన్ తో ముడిపెట్టి ఆ తర్వాత వచ్చి కేటీఆర్ తో ముడి, ఎందుకు సార్? నిజంగా దీన్ని జరగలేదు అనుకున్నప్పుడు నిజమే అదైతే అశోక్ గారిని తీసుకొచ్చి కూర్చుని పెట్టుకున్నారు. ఇక్కడే మీడియాలోనే, గుంటూరులో మీడియా ప్రెస్ పెట్టచ్చు కదా సార్. అంతెందుకు సార్? ఐటీ శాఖ మంత్రి ఏమయ్యారు? 4 రోజుల నుంచి మంత్రి గారు ఏమయ్యారు సార్? మీరు సార్ కొద్ది టైం ఇవ్వండి సార్, ట్వీట్ చేస్తారు, కనీసం వచ్చి ఫ్రెష్ మీట్ పెట్టి కనీసం విషయం చెప్పారు సార్ ఆయన. రైట్ సార్, ప్రజలకు ఏదో జరిగిపోతుందని చెప్పి అధికారులు తెల్లవారు చెప్పి మీటింగ్లు పెట్టి అధికారులతో మీటింగ్ సార్. ఈరోజు చిన్న కార్యకర్త నుంచి ఒకే స్టాండ్ సార్, వాళ్ళు దొంగలించారు. నిన్న మొన్నటి వరకు దొంగతనం జరగలేదంటారు, ఈరోజు దొంగలించారంటారు, రేపేమంటారో తెలియదు. అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది సార్? రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. ఆజాద్ బెంగళూరు నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. ఆజాద్ గారు చెప్పండి. సార్, నాకు ఈ ఓటర్ లిస్ట్ గురించి ఒక డౌట్ సార్. ఇప్పుడు ఓటర్ల లిస్ట్ అంతా ఒక డేటాబేస్ లో మెయింటైన్ చేస్తారు కదా గవర్నమెంట్,
ఇప్పుడు ఇంకా ముందు వైఎస్ఆర్సిపి జనసేన వాళ్ళు ఇలా గగ్గోలు చేసినప్పుడు వీళ్ళు ఏం చేయాలి సార్ గవర్నమెంట్ తరపున? ఈ రోజు కౌంట్ ఎంత ఉందో, ఓటర్ లిస్ట్ కౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి డేటాబేస్ లో. అదే దానికి ఖచ్చితంగా బ్యాకప్ మెయింటైన్ చేసుకుంటారు సార్ ఏవిడేనా లేకపోతే అవర్లీ అంతా డేటాబేస్ తీసుకుని బ్యాకప్ తీసుకుంటుంటారు. దాన్ని వేరే డేటాబేస్ లో రీస్టోర్ చేసుకొని కౌంట్ చెక్ చేస్తే తగ్గిందా లేదా ఎప్పుడు తగ్గింది అనేది తెలుస్తుంది కదా సార్. అంటే అది ఎన్నికల సంఘం చేయాలండి, ప్రభుత్వం చేతిలో. అవును సార్, ప్రభుత్వం. అందుకే సార్ ఇప్పుడు ఇంతమంది ప్రజలు గగ్గోలు పెట్టినప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాల్సింది. సెంట్రల్ గవర్నమెంట్, ఎలక్షన్ గవర్నమెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే హావ్ టు ఆన్సర్ ఇట్. రైట్, థ్యాంక్ యూ ఆజాద్ గారు. కృష్ణారెడ్డి గారు ఏమంటారు? పూర్తిగా ఇది ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ప్రజల యొక్క ఏమన్నారో దాన్ని తెలియదు కానీ అర్హత లేని మంత్రి, మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులు పరిపాలన కొనసాగిస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనం చూస్తున్నాం. ఏంటంటే ప్రజలు ఈ రోజున ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారంటే నా ఓటు ఉందా లేదా ఏదో ఓట్లు తీసేస్తున్నారట. చూస్తున్నాం కదా పత్రికలు, మీడియా కూడా. ఈరోజున మీడియా కూడా ఏదో విజ్ఞతతో ఉండాల్సిన మీడియా కూడా, కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రతిరోజు చెప్తారు కట్నం తీసుకున్నవాడు గాడిదని లేకపోతే ఇంకోటని ఇంకోటో చేస్తారు. ఈరోజు చెప్పండి ఇలాంటి విషయాల గురించి ప్రజలకి చైతన్యపరచండి. ఈరోజున అలాంటి చేస్తే ఈ రోజున ఇప్పటికైనా సరే రాబోయే భవిష్యత్ తరాలకైనా సరే మంచి చేసే విధంగా ఈరోజున పరిపాలన కొనసాగించే వ్యక్తుల్ని బయట తీసుకొచ్చి వాళ్ళని ఎన్నుకునే విధంగా ప్రజలను చైతన్యపరచండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ మీద మనం యుద్ధం చేస్తాం, ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం చేసినట్టుగా పక్క రాష్ట్రం మీద ఉన్నట్టు యుద్ధం చేస్తాం. ఈరోజు ఎవరో అతను ఎవరో తెలియదు, అతను ఒక అనామకుడు, ఏదో ఒక ఐటీ కంపెనీ పెట్టుకుని నడుపుకుంటున్నాడు, అతని అవసరాల కోసం నువ్వు ఏదో డేటా ఇచ్చావు లేకపోతే ఏదో చేశారు, అతను నువ్వు కప్పిపెట్టాల్సిన అవసరమే ఉంది. ఈరోజున అతన్ని ఎదురుగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రజలకు జవాబు చెప్పొచ్చు కదా. జవాబు చెప్పాల్సిన నాయకులే ఇంకొక తప్పు చేసుకుంటూ పోయి చివరికి ఇదంతా కూడా తెలుగువారి మీద లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద అని చెప్పేసి రొద్దే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా సరే విజ్ఞత కలటువంటి నాయకులందరూ కూడాను ఒక తాటి మీదకి వచ్చేసి ప్రజలకి సమాధానం చెప్పి రాబోయే రోజుల్లో రాజకీయాల మీద ఒక విశ్వసనీయతని ప్రజల్లో మెప్పాల్సిందిగా కోరుతున్నాం. రైట్, ఏమంటారు శ్రీనివాస్ గారు? సార్ డెఫినెట్ గా ఇది హైదరాబాద్ కేంద్రంగా కుట్ర జరుగుతుంది అనేది ఒకే ఒక విషయం తప్పితే కానీ ఎక్కడ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ ఒక్క ఓటర్లు కూడా ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించింది, ఆ ఓటు హక్కును కూడా దుర్వినియోగం చేయడానికి, ఆ ఓట్లు లేకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిందేను. అందరు ఓటర్లు అందరికి న్యాయం జరగాలి. రేపు న్యాయబద్ధంగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, వారి ఆటలో ఏ మాత్రం సాగమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇక్కడ ఒక్క మాట అండి, దాదాపుగా 3 నెలల క్రితం మొదట ఇది జనసేన రైజ్ చేసింది, అప్పట్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంత అవుతున్నాయి జనసేనకు సంబంధించిన ఓట్లని. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు కానీ ఆ సందర్భంలో టీడీపీ కానీ లైట్ తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ మా ఓట్లు గల్లంత అవుతున్నాయి అన్నది బిగిన్ చేశాక వాళ్ళు యాజిటేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు దీనికి సంబంధించి ఇండీప్ ఇష్యూ తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం మా ఓట్లు గల్లంత అవుతున్నాయి అంటుంది. 3 ఓట్లు గల్లంత అవుతుంటే ఇక్కడ బాధ్యుల మీద చర్య ఎవరు తీసుకోవాలి? ఎన్నికల సంఘం తీసుకోవాలా లేదా తప్పు చేసినటువంటి వాళ్ళ మీద శిక్ష అనేటువంటిది పోలీసులు వెయ్యాలా లేదా అంటే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలా లేదా? రైట్, ఏమంటారు ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది? ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలండి. బికాజ్ ఇప్పుడు ఓటింగ్ సంబంధించిందంటే వాళ్ళే రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నారు కాబట్టి, జనాభా లెక్కలు మొత్తం ఏదైతే డేటా ఉందో వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇది ఫస్ట్ వాళ్ళు రియాక్ట్ అవ్వాలా. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు కానివ్వండి, మీడియా కానివ్వండి, మాలాంటి ఎక్స్పర్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటే దీనికి సొల్యూషన్ అని రాదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ముందు వచ్చి అసలు నిజంగా అసలు డేటా డిలీట్ అయిందా, అసలు డేటా లీక్ అయిందా, అసలు సర్వర్లు ఉన్న లాక్స్ చెక్ చేయండి ముందుగా. చెక్ చేసిన తర్వాత ఒకవేళ డిలీట్ అయితే రికవర్ చేయండి, ఎంత డేటా అసలు లాస్ అయింది, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందని. ఇవంతా కూడా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేసి రెస్పాన్సిబుల్ తీసుకోవాలి ముందుగా, అప్పుడే మనకు దీనికి సొల్యూషన్ అనేది వస్తుంది. ఇందులో ఒక విచిత్రమైన సమస్య ఏంటంటే ఎన్నికల సంఘం ద్వివేది గారు చెప్తున్నది ఏంటంటే ఓట్లు ఏమీ పోలేదు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఓట్లు ఈవెన్ నిన్న ఎమ్మెల్యే పోతలపట్టు ఎమ్మెల్యే సునీల్ది కూడా ఓటు పోయింది. ఇక్కడ ఓట్లు వాళ్ళు అప్లై చేయకుండా వాళ్ళ పేరుతో ఓట్లు అప్లై చేసి ఓట్లు తీసేసినటువంటి పరిస్థితి. ఎన్నికల సంఘం ఏమో మాకు పోలీసులు నివేదిక ఇచ్చాక చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది నిజంగా? ఇప్పుడు ఓటర్లకి మళ్ళీ ఓటు వస్తుందా రాదా? ఇప్పుడు 8.5 లక్షల మంది పోయినట్టేనా?
ఇప్పుడు ఎవరైతే అనుమానిస్తున్నారో ఈ డేటా డిలీట్ అనేది లెట్ ఇమ్ ప్రూవ్, అతను ప్రూవ్ చేయనివ్వండి ముందుగా. అది ఎందుకంటే అతను ప్రూవ్ చేస్తే కానీ మనం సొల్యూషన్ ఇవ్వలేము దీనికి. ఇప్పుడు ఒక సామాన్య ప్రజలు ఇప్పుడు నా డేటా పోయిందంటే నాది ఉన్న ఉంటే ఏంటి పోతే ఏంటి అని నేను కూడా ఒక నేను పట్టించుకుని దాని గురించి. ఓటింగ్ అనేది ఒక నిమిషం కోసం వేసేది. ఇప్పుడు నా డేటా ఉంటే లేకపోయినా నేను కేర్ చేయను. కాకపోతే ఒక డేటా డిలీట్ అయిపోయినా కూడా నేను ఆ ఓటర్ కార్డ్ని వాడుకుంటాను ప్రతిదానికి, అడ్రస్ ప్రూఫ్ దానికి కూడా. సో ఇలాంటి దానికి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ముందుగా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఇమీడియట్గా తీసుకుంటే కానీ దీనికి సొల్యూషన్ రాదు. ఎవరైతే చెప్తున్నాడో డేటా డిలీట్ ఏంటంటే లెట్ ఇమ్ ప్రూవ్, ఒకవేళ ప్రూవ్ చేసుకుంటే ఓకే ఫైన్, అప్పుడే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ప్రూవ్ ఎవరు చేయలేకపోతున్నారు, అందుకే ఇంకా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వట్లేదు దీనికి. రైట్. ఇప్పుడు మీ ఫిర్యాదు ఎన్నికల సంఘానికి వెళ్తుందా లేకపోతే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది ఇంతకుముందు వైసీపీ, ఏమన్నా స్పందన వచ్చిందా? వెళ్ళామండి. ఫస్ట్ 24 డేటా కార్డ్స్, 24 పెన్ డ్రైవ్లతో మేము వెళ్ళి ఎన్నికల కమిషనర్కు జనవరిలో కాకుండా అంతకుముందే నవంబర్లో వెళ్తే, నవంబర్ నుంచి జనవరికి మరొకసారి తుది దాంట్లో అప్పటిదాకా ఉన్న ఓట్ల కంటే 18 లక్షలు ఎక్కువ పెరిగినాయి. రైట్. కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తే మరొకటి అక్కడికి చెప్తూ చిగురుపాటి జయరాం గారి హత్య కేసు ఉదాంతాన్ని అతను చెప్పి మేము ట్రాన్స్ఫర్ చేశాం కదా అన్నారు. చిగురుపాటి గారి హత్య జరిగినప్పుడు హత్య జరిగిన ప్రదేశం, హత్య గావించినటువంటి మృతుడు, హత్యను చేసినటువంటి నిందితుడు, ఆరోపణలు ఎత్తుకున్న నిందితుడు అందరూ తెలంగాణ ప్రాంతం కాబట్టి మీరు పంపించారు. అంతేగాని హత్యకి నిందితుడు వాడిన కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఏ స్టేటో ఆ స్టేట్కి మీరు పంపించిన. ఇక్కడ సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంది అయితే అయి ఉండొచ్చు కాదనట్లా, కానీ ఎవరైతే చోరీ చేసింది హైదరాబాద్ వాస్తవ్యులు, చోరీ చేసిన కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది హైదరాబాద్లో, చోరీ చేసింది అని చెప్పినటువంటి ఫిర్యాదుదారుడు హైదరాబాద్ వ్యక్తి కాబట్టి ఇక్కడ జరిగారు. ఇవే అంశాలన్నీ బెంగళూరులో ఉంటే మేము బెంగళూరులోనే కంప్లైంట్ చేసేవాళ్ళం, ముంబైలో ఉంటే ముంబైలోనే కంప్లైంట్ చేసాం, రైట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి ఉదాంతాన్ని, రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి శాంతి భద్రతలను వైషమ్యాలను రెచ్చగొట్టేలాగా ప్రవర్తించకండి. ఎక్కడ రాష్ట్రాధినేత అయినా దేశాధినేత అయినా తన సాధారణ పరిపాలనలతో ప్రజలను సంతృప్తి పరచలేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి, ప్రజల్లో ఉన్నటువంటి మనస్తత్వాన్ని రెచ్చగొట్టి దాని ద్వారా లబ్ధి పొందామని ప్రయత్నం చేస్తుంటారు. మీరు స్పష్టంగా చెప్పండి, ఇక్కడ ఐటీగ్రిటీ సంస్థ అనేది డేటా చోరీ చేసిందా చేయలేదా, చేయలేదు చేసిందనే ఆరోపణలు వస్తున్నాయంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి మీరే ఇనిషియేట్ అయ్యి కేంద్ర హోంశాఖకో లేకపోతే హోమ్ మినిస్ట్రీకో లేకపోతే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో దీని మీద విచారణ చేయండి, తప్పులు నిగ్గుదాల్చండి అని చెప్పలేకపోతుంది ఇంతవరకు ప్రభుత్వం. రైట్. ఏమంటారు శ్రీనివాస్ గారు? సార్, ఇప్పుడు ఐటీ గ్రిడ్ దగ్గర చోరీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, చోరీ జరిగిందా అనుసంధానం చేసి మమ్మల్ని విచారణ అడగమంటున్నారు. నేనేమంటున్నానంటే చాలా క్లియర్ గా కేటీఆర్ ఏం చెప్తున్నారంటే చాలా క్లియర్ గా, జగన్మోహన్ రెడ్డి గారు మా మనిషి, మేము ఆయన మద్దతిస్తున్నాము, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, మేము ఓట్లు తొలగించేటువంటి ప్లాన్ చేస్తామని చెప్పేసి స్వయంగా కేటీఆర్ రోజు చివరి పదం మీరు చివరి పదం మీరు యాడ్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే అలాంటి పరిస్థితుల్లో నీ ఇన్వెస్టిగేషన్ మీద నీకు ఏ విధమైన ఇది ఉండేది, నువ్వు క్లియర్ గా నువ్వు నేను వైసీపీ శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం దొంగలిస్తే మీరు ఏం చేస్తున్నారు? మీకు శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం దొంగలిస్తే మీరేం చేస్తున్నారు? ఎప్పుడు చేశారు మీరు? ఎప్పుడు చేశారు మీరు? చేసింది ప్రభుత్వం తరపున ఎందుకు చేయలేదు మీరు? శ్రీనివాస్ గారు ప్రభుత్వం తరపున ఎందుకు చేయలేదు? ప్రభుత్వం తరపున మీరు ఏం చర్య తీసుకున్నారు ఇప్పటికైనా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజల యొక్క సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం కనుక దొంగలిస్తే మీరు ప్రభుత్వం తరపున ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. వాళ్ళు ఏ విధమైనగా అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త స్టేట్మెంట్ ఏమండి, ఇక్కడ పార్టీల గురించి మాట్లాడకండి, పార్టీల గురించి ప్రాంతాల గురించి కాదు. ప్రభుత్వం కేసులు పెడుతుంది, పార్టీల గురించి ప్రాంతాల గురించి కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క బాధ్యత ఈ రోజున మీ ముఖ్యమంత్రి మీద ఉంది. ఏం చేస్తున్నారు ప్రభుత్వం తరపున? ఏం చేస్తున్నారు? ప్రజల యొక్క గోప్యతను ఇక్కడ మీరు ఏదైతే దొంగలించబడిందన్న దానికి ఏం జవాబు చెప్పబోతున్నారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు తీసుకుంటారు, అదే విధంగా ఎప్పుడు తీసుకుంటారండి? ఎప్పుడు తీసుకుంటారు? ఫిబ్రవరి 23వ తారీఖు నాడు జరిగింది ఇది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తరపున ఒక ఏమీ లేదు. ప్రభుత్వం తరపున ఏం చర్య తీసుకున్నారు? 50 కేసులు బుక్ అయినాయి. ఫిబ్రవరి 23వ తారీఖు జరిగింది. ఈ రోజు 7వ తారీఖు
కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కొన్ని వేల మంది జైలుకి వెళ్ళటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహంలో కుట్రలో పాప వీళ్ళంతా కూడా బలి పశువులు అవుతున్నారు. శ్రీనివాస్ గారు ఇప్పటికీ ఒక సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ప్రభుత్వం కేసులు పడితే డెఫినెట్ వాళ్ళు జైలు భయపెడుతురు అవుతారు. అది పోయిన వాళ్ళు ఎదురుగా నష్టపోతున్నారు. అందువల్ల మీరు ఎలాంటి పనులు చేస్తే ఎంతో నష్టం జరిగింది. ఒక్క నిమిషం, ఈ పేపర్ చాలా భయపెట్టారు. యువతను భయపెట్టాలని మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు. రోడ్డు మీదకి వచ్చి ప్రత్యేక హోదా గురించి ప్రయత్నం చేస్తున్నట్టు యువతని మీరు భయపెట్టిన రోజులు చూసారు. మీరు చాలా భయపెడుతుంటారు. మళ్ళీ ఇది ఒక కొత్త భయం. మళ్ళా శ్రీనివాస్ గారు జనం అందరూ చూశారు, వదిలేయండి. శ్రీనివాస్ గారు జనం అందరూ చూస్తున్నారు, వేరే టాపిక్ డైవర్ట్ కాకండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు డైవర్ట్ చేయొద్దు దయచేసి, వేరే అంశాల దగ్గరికి వెళ్ళొద్దు. ఒక్క నిమిషం ప్లీజ్. ఓటండి, ఇలాంటి బెదిరింపులు, ఈ చిలక బెదిరింపులు, ఈ ఉడత ఊపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు. సరే, ఈ డేటా ట్రాన్స్ఫర్ విషయంలో ఇప్పటికీ ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ఆసక్తికరంగా గవర్నర్ కూడా ఈ కుట్రలో భాగస్వామి గారు అని ఇందాక కూడా చెప్పారు. సరే, వాటన్నిటికీ సమాచారం లేకపోతే స్పష్టంగా ఐటీ గ్రిడ్లో ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి సమాచారం ఎవరిది? ప్రజలదా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదా అనేది స్పష్టంగా చెప్పట్ల. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదైతే ఎలాంటి సమాచారం ఉంది, ఏ సమాచారాలు ఉన్నాయి, ఎవరెవరి బ్యాంకు ఖాతాలు ఉన్నాయా, ఆధార్ కార్డులు ఉన్నాయా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన బ్యాంకు కార్డులు, ఆధార్ కార్డులు, వాటి ఎన్నికల కమిషనర్లో మాస్టర్ కాపీ ఉందంటే అది కూడా నేరమే. దానికి వాళ్ళు ఏమన్నా, మా వాళ్ళు అంటే కుదరదు. నేను మా ఇంటి కుటుంబ సభ్యుడి డేటా చోర్యం చేసినా కేసు కేసే. సరే, మీ ఐటీ గ్రిడ్ సంస్థలో కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమాచారం మాత్రమే ఉంది అంటే వాళ్ళందరూ ప్రూవ్ చేసుకునేటువంటి గొప్ప అవకాశం వాళ్ళకు ఉంది. రైట్. తెలంగాణ పోలీసులకు ఎవరికి డేటా దొరకలేదు. అమెజాన్ క్లౌడ్లో పంపించినటువంటి సమాచారం ఉంది. వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నారు, అవి వచ్చిద్దని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాని అధినేత అశోక్ అనే అతను ఆఫీస్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ని అవన్నీ తీసుకొని ఎక్కడికో అప్స్కాండల్ అయిపోయారు. కాబట్టి అశోక్ అనే అతను వచ్చి, ఇదిగో నాకు ఉన్నటువంటి హార్డ్ డిస్క్లో ఇలాంటి సమాచారం ఉందని ప్రజలకి, పోలీసులకి ఇస్తే అసలు కేసు ఉండదు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మాకు అమెజాన్ క్లౌడ్కి వెళ్ళి పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి డేటా నిక్షిప్తమైంది అనేది విషయం వాటికి క్లియర్. ఆ డేటా ఏంటనేది పోలీసులు బయట పెడతారు. మీ దగ్గరే ఉంది కదా ఆ క్లౌడ్, ఆ హార్డ్ కాపీలు మీరే తీసుకొస్తే విషయం తెలిసిపోతుంది కదా. మీకున్నటువంటి 7 లక్షల కార్యకర్తల, 70 లక్షల కార్యకర్తల, ప్రజలందరి దగ్గర ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల సమాచారము మీ దగ్గరే ఉంది. అశోక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అశోక్ అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ ప్రైవేట్ వ్యక్తి, అతనికి ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. అతను ఎక్కడున్నాడో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకొని మీ మీద పడుతున్నటువంటి ఇంత పెద్ద మచ్చని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మచ్చ తుడిపేసుకుంటూ పోయేది కాదు, ఈ మచ్చ అయితే కొంత తుడుపుకోవచ్చు. మీరే అశోక్ గారిని పట్టించుకొని తీసుకొచ్చి, ఇదిగో మా హార్డ్ డిస్క్, ఇదిగో మా అమెజాన్ క్లౌడ్ పాస్వర్డ్లు, ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, డేటా ట్రాన్స్ఫర్ అంతా అనేది క్లియర్గా ఉంది, ఉన్నదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమాచారం మాత్రమే అని నిరూపించుకునేటువంటి సువర్ణ అవకాశం మీ దగ్గర ఉన్నా రైట్ ఎందుకు భయపడుతున్నారు? శ్రీనివాస్ గారు అంటే తెలుగుదేశం డేటా అయితే ఓపెన్ అవ్వమని చెప్తున్నా. సమాచారం ఆల్రెడీ దొంగిలించారు అయిపోయింది. అశోక్ ఎంటర్ అవుతాడు, అక్కడ చేసినటువంటి ప్రభుత్వం కుట్ర, పోలీసుల కుట్ర, అవన్నీ కూడా జరుగుతాయి. జరగకుండా ఎట్లా ఉంటాయి? అశోక్ అనేది గవర్నమెంట్ ఇంట్లోనో, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో లేడు కదా అశోక్. మేము చెప్పలేదు సార్, మీరే చెప్తున్నారు. మేము చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు గెస్ట్ హౌస్ లో ఉన్నాడని మేము చెప్పలేదు, మీరే చెప్తున్నారు లేరు 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 అని. అయితేనంటే ఈ లోపు జరగాల్సినటువంటి కుట్రలు అన్ని జరిగిపోయినాయి. ఎక్కడికి డేటా వెళ్ళాలి అక్కడ డేటా వెళ్ళిపోయింది, ఆఫీసుల నుంచి ఫోన్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుస్తుంది కుట్ర అని. రైట్, ఒక మాట ఒక మాట వేల్పూరి శ్రీనివాస్ గారు, వేల్పూరి శ్రీనివాస్ గారు, వేల్పూరి శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక పాయింట్ అండి. మీ నెంబర్ నా దగ్గర ఉంది, నేను మీకు ఫోన్ చేసి ఈ పార్టీకి ఓటేయమనండి, వేయండి అని అడిగేటువంటి దాంట్లో ఏ అభ్యంతరం లే.
కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఓటు తీసేయమని అడగటం, నేనే వేల్పూరి శ్రీనివాస్ని నా ఓటు తీసేయని అడగడమే తప్పు. అట్లా చేసేటువంటి సంస్థ ఇక్కడ ఐటీ గ్రిడ్ అనేది కానీ ఈ బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ కానీ, ఈ రెండు ప్రభుత్వానివే కాదా? ప్రభుత్వానికి కాకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఈ డేటా ఉన్నందుకు ఈ రెండు సంస్థల మీద ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. మీరు కంప్లైంట్ చేస్తారా చెయ్యరా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందా లేదా తెలుగుదేశం చేస్తోందేమో? మీ పార్టీ చౌర్యం, పార్టీకి సంబంధించిన డేటా గురించి పక్కన పెట్టండి, అది మీరు కంప్లైంట్ పెట్టుకోండి. నేను అనేది ప్రజలకి సంబంధించిన డేటా ఈ రెండు సంస్థల మీద ఉంటే ఈ రెండు సంస్థల మీద కేసు పెట్టే బాధ్యత అధికారం రెండూ మీ ప్రభుత్వానికే ఉన్నాయి. మీ ప్రభుత్వం చెయ్యాలంటారా వద్దంటారా? సూటిగా చెప్పండి, డైవర్ట్ కాకుండా. తప్పు ఎవరు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. గుడ్, కంప్లైంట్ పెడతారా? కంప్లైంట్ పెడతారా? ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? కంప్లైంట్ పెడతారా? ప్రభుత్వం ఫిర్యాదు చేస్తుందా? ప్రభుత్వానికి ఉండదు. అయితే ఆ పని చేయకుండా వీళ్ళు అడ్డుపడి అక్కడ దాన్ని మీరు మళ్ళీ చెయ్యకుండా అంటున్నారు. వేరే ప్రతిపక్షం వచ్చి కంప్లైంట్ చేసింది, అధికార పక్షం కంప్లైంట్ చేయకపోవడం వల్ల. అది కదా ఇక్కడ సమస్య. ప్రతిపక్షం కంప్లైంట్ చేస్తే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు, కానీ కంప్లైంట్ చేయాల్సిన అధికార పక్షం ఇప్పటికే అది కవర్ చేయడం ఎందుకు? అంటే నేనేమంటున్నానంటే మా దగ్గర అఫీషియల్ డేటా ఎవరి దగ్గర ఉండొచ్చు? మీ దగ్గర ఉన్నదే ఐటీ గ్రిడ్ దగ్గర ఉంది. ఐటీ గ్రిడ్ దగ్గర ఏది రాజ్య చట్టబద్ధంగా చట్ట విరుద్ధంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లేదనేది మేము భావిస్తున్నాం. మేము చూపించండి బయటికి. మీరు మీరు సర్టిఫై చేసేస్తున్నారు వాళ్ళ దగ్గర లేదు అని. సర్టిఫై చేసేటప్పుడు చూపించచ్చు కదా, ఏంటి భయం? ఇప్పుడు బ్లూ ఫాక్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది సార్. దేని మీద? ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది గవర్నమెంట్ ఇచ్చింది, చాలా స్పష్టంగా ఉండేది. దాని వరకు ఇది లేదు. కానీ ఐటీ గ్రిడ్ మాత్రం బ్లూ ఫాక్ అనేది తప్పు చేస్తే ఇన్ఫర్మేషన్ చోరీ చేస్తారు. రైట్ రైట్, మంచి పాయింట్ చెప్పారు. బ్లూ ఫాక్ అనే సంస్థ తప్పు చేస్తే అది ప్రభుత్వం తప్పు అవుతుందా సంస్థ తప్పు అవుతుందా? శ్రీనివాస్ గారు, బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ కానీ ఐటీ గ్రిడ్ అనే సంస్థ కానీ తప్పు చేస్తే ప్రభుత్వం తప్ప సంస్థ తప్ప? అప్పుడు అది ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మీ డేటా వాళ్ళ దగ్గర ఉంది, ఆ డేటా ఉన్నటువంటి సంస్థ మీద ఎందుకు చర్య తీసుకోరు? నేను అడిగేది ఇవాళ వాళ్ళ దగ్గర దొంగ డేటా ఉందన్నది కంప్లైంట్. అప్పుడు ఇదిగో మాకు కూడా ఇది వచ్చింది, మేము ఇప్పుడే పేపర్లో చూసాం, కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోండి అని మీ ప్రభుత్వం కేసు పెడతదా పెట్టదా? పెట్టకపోతే తప్పు అవుతుందా కాదా? దొంగ డేటా ఉంటే చర్య తీసుకోండి. అయితే పార్టీ డేటా ఉన్నప్పుడు పార్టీ తోటనే కోవిడ్ చేసినప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? మనం తెలంగాణ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలి, తెలంగాణ పోలీస్ మీద. ఆ డేటా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కంప్లైంట్ చేసిన ఫామ్ 7 నేనే ఇచ్చానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి, ఎక్కడ ఢిల్లీ, మీరు మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారు చెప్పిందిగా. ఇప్పుడు నేను సూటిగా అడుగుతోంది ఇదేనండి. శ్రీనివాస్ గారు, సూటిగా నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఇంకొకటి డైవర్ట్ చేస్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం పబ్లిక్ రెస్పాన్స్ కూడా చూద్దాం. క్రిస్టోఫర్ న్యూజెర్సీ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రిస్టోఫర్ గారు చెప్పండి. మీరు మొన్న రెండు రోజులు ఛానల్ లో కనపడకపోతే ఇక్కడ కూడా లేపేశారేమో అనుకున్నా. చెప్పండి చెప్పండి. ఒక విషయం ఏంటంటే, మీ తెలుగుదేశం వాళ్ళు తేలిగ్గా వీళ్ళ పార్టీలో ఒక కమీడియన్ ఉన్నాడు వేణు మాధవ్ అని చెప్పి, ఆయన ఒక ఇంటర్వ్యూకి ఓన్లీ ఆన్సర్ ప్రిపేర్ అయ్యాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్వశ్చన్. అండ్ ఓన్లీ మీ ఫాదర్ పేరు ఏంటంటే అప్పట్లో బుల్ఫా ఇప్పట్లో ముషరఫ్ అంటే, ఆ టైప్ లో వీళ్ళు మొత్తం. కానీ వీళ్ళు వీళ్ళు వెరీ టాలెంటెడ్ అండి. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు ఒకే ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇంకా వేరే ఏ ఉండదు వీళ్ళ దగ్గర, ఒకే ఆన్సర్. ప్రశ్న ఏదైనా ఆన్సర్ ఒకటే ఉంది. అదే అదే 1857 నుంచి ట్రై చేస్తే 1996 లో పుట్టానని చెబుతాడు. ఆ టైప్ లో ఉండదు ఆన్సర్ అది. తర్వాత ఇంకొకటి సార్, ఇప్పుడు తెలుగుదేశం వారు ఫోన్ చేశారు, మా వాళ్ళకి ఫోన్ చేశారని చెప్పారు. సో వైసీపీ వాళ్ళకి వచ్చే ఫోన్లన్నీ సో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ డేటా అంటే కొట్టేసి చేస్తున్నారా? రైట్, అది కాదు కదా కాన్సెప్ట్. సార్ లాస్ట్ పాయింట్, ఐ డోంట్ నో,
రిజర్వ్ చెప్పండి చెప్పండి. బట్ పార్టీ కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో విషయం చెప్పాలి సార్. ఏంటంటే సార్ డేట్ చోరీ అయింది, పబ్లిక్ వాళ్ళ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ పాస్వర్డ్ సార్ పరచుకోవాలి. మీరు చెప్పండి పార్టీ వాళ్ళకంటే కూడా రెస్పాన్సిబుల్ గా మీరు చెప్తే ఐ థింక్ ఇట్ రైట్ రైట్. థ్యాంక్ యూ క్రిస్టోఫర్ గారు. అరుణ్ భీమవరం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్ గారు చెప్పండి. నమస్తే సాయి గారు, నా పేరు అరుణ్ కొలిగల, మీ ఫేస్బుక్ అభిమానులు అండి. చెప్పండి చెప్పండి సార్. ఇక్కడ ఇష్యూ పెద్ద అవుతుంది తప్ప సొల్యూషన్ ఎవరు చెప్పట్లేదండి. నేను రెండు సొల్యూషన్స్ అయితే ఆలోచించాను. ఒకటి వచ్చి ఇది ఇష్యూ ఏపీ ఇష్యూ, తెలంగాణ ఇష్యూ, డేటా ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఫామ్ ఎవరు అప్లై చేస్తారు, అది పక్కన పడితే ఇది వైలేషన్ ఆఫ్ డెమోక్రసీ సార్. సో నా ఓటు పోయిందంటే నాకు ఎమ్మెల్యే ఓటు పోయింది, ఎంపీ ఓటు పోయింది. సో దీన్ని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సెంట్రల్ గవర్నమెంట్ రంగంలో ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేయించే ఈ 8.5 లక్షల ఓట్లు ఎవరు ఫామ్స్ ఎవరు అప్లై చేశారు. సో నాకు తెలిసి 8.5 లక్షల ఓట్లు ఇండివిజువల్ ఎవరు అప్లై చేస్తారు. ఇప్పుడు మీకు మీకు నాకు గొడవ ఉంది అనుకోండి, నేను మీ మీద అప్లై మీ ఓట్ తీయమో నేను అప్లై చేయను. సో దీని వెనక ఏదో మోటో ఉంది సార్. ఈ 8.5 లక్షల ఓట్లు తీసిన వాళ్ళ కనీసం 1000 మంది ఉంటే ఆ 1000 మంది వెనకాల ఏ పార్టీ ఉంది అండగా ఆ పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేయాలి సార్. సొల్యూషన్ సార్, ఇంకో సొల్యూషన్ సార్, ఒకసారి సొల్యూషన్ సార్. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ని ఎంపీ ఎలక్షన్స్ ని కంటిన్యూ చేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ని ఆపేసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టి 3 నెలలు 4 నెలలు ఈ సిబిఐ ఎంక్వైరీ అయ్యేదాకా, అది అయిన తర్వాత ఏపీలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరపాలి. రైట్ రైట్, థ్యాంక్ యూ అరుణ్ గారు. వెంకట్ చెన్నై నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకట్ గారు చెప్పండి. వెంకట్ గారు సాయి గారు వినిపిస్తుందండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు చాలా నిజాయితీగా మంచి వార్తలు ఇస్తున్నారు, దానికి థ్యాంక్స్ అండి. ఉన్నవర్తుడు అత్తగా, అలాగే అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాండి. యాక్చువల్గా మేము ఉండే చెన్నైలో వర్క్ చేస్తున్నాం, మాది నెల్లూరు డిస్టిక్. అయితే అక్కడ ఈ కాంపిటీషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు, ఇది ఓకే అండి, ఇట్లా చేస్తున్నారు తెలియకుండా. అలా కూడా కాకుండా అక్కడ ఉండే టీడీపీ లోకల్ గుండె వాళ్ళు కూడా మా ఊర్లో నాకు జరిగింది ఏంటంటే మా ఓటు కూడా తీసుకొచ్చేశారండి. అంటే లోకల్ గుండె వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అంటే ఎవరైతే ఈ టీడీపీకి అంటే సపోర్ట్ గా లేరు అని ఉన్నారో అలాగే చేస్తున్నారు. అలాగే టీడీపీ గవర్నమెంట్ కూడా మా ఒపీనియన్ ఏంటంటే ఏది జరిగినా కూడా తెలుగు వారి ఆత్మ గౌరవం అని ఇట్లా అందరి ప్రజల మీద రుద్దుతా ఉన్నారండి. లేకుండా కూడా అభిప్రాయం ఒక సామెత ఉందండి, పాడింది పాతకుండా దాసరా అన్నట్టుగా, ప్రతి దానికి తెలుగు ఆత్మగౌరవం తెలుగు ఆత్మగౌరవం అంటే కానీ నిజాయితీగా దాని మీద చిత్తశుద్ధిగా పనిచేయట్లేదండి ఏదన్నా దాని మీద. థ్యాంక్ యూ వెంకట్ గారు. శ్రీనివాస్ నెల్లూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ అక్కడ రెండింటిని మెచ్చి చేస్తున్నారు సార్ టీడీపీ వాళ్ళు. ఒకటి అసలు కేసు తెలంగాణలో ఏమైనా చేశారంటే ఆంధ్ర డేటా అనేది ప్రైవేట్ కంపెనీ తీసుకుందని వేశారు సార్, ఆ కేసు డిఫరెంట్. అసలు వీళ్ళ డేటా పోయిందని వీళ్ళు కేసు వేశారు టీడీపీ డేటా పోయిందని. రెండు కోణాల్లో చూడాలి కానీ మా మీద కేసు వేశారు అసలు డైవర్ట్ చేస్తారేంటి సార్ వీళ్ళు ఇష్యూని. ఆంధ్రప్రదేశ్ డేటా పోయింది అన్నది ఇష్యూ. అసలు వీళ్ళ డేటా పోతే కార్యకర్తలు మాకు తెలియదు సార్, టీడీపీ కార్యకర్తలు ఎవరు, వాళ్ళ డేటా పోతే దేనికి పనికి వస్తుంది సార్, మా డేటా పోయిందని కదా ఏడు పనేది అసలు ప్రజల బాధ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అనిల్ వినుకొండ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. అనిల్ గారు చెప్పండి. ఇప్పుడు మాకు అంతకుముందు 1100 నెంబర్ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయండి. వచ్చినప్పుడు మేము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమన్నారు, చెప్పాము. అప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నారు. అవి వాటికి ఇప్పుడు ఓటర్ లింక్ సంబంధం ఉంటదండి. ఇప్పుడు అదే కదా, దాంట్లో మీరు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పుంటే ఓటు తీసేస్తున్నారు అన్నది వైసీపీ చెప్పింది. నేను చాలా చెప్పాను, మా ఊర్లో సమస్యలని చెప్పాను. మీ ఓటు ఉందా లేదా నేను చెక్ చేసుకుంటే ఈ మధ్య చేసుకుంటాను, అంటే దాని నాకు దానికోసం అడుగుతున్నాను. అంటే ఓటు ఉంటే కనుక అదృష్టవంతులు, లేదంటే కనుక అన్యాయం అయ్యారు. అదేనండి, అంతకుముందు చేసి ఏదైనా అడిగేవాళ్ళు, ఏమైనా సమస్యలు అంటే అంటే మీరు అది చూసుకుంటే తెలుస్తుంది మీకు ఏంటనేది. ప్రస్తుతం అయితే అలా గల్లంత చేస్తున్నారన్నది వైసీపీ ఆరోపణ. మీ ఓటు ఉందంటే కనుక వైసీపీ ఆరోపణ తప్పు అవుతుంది, మీ ఓటు లేదు అంటే కనుక వైసీపీ ఆరోపణ నిజమవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అనిల్ గారు. దేవినేని బాబు విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. బాబు గారు చెప్పండి. బాబు ఫోన్లు వస్తుండేవండి.
వస్తుంటే మామూలుగా నేను యాంటీగా చెప్పేవాడిని, ఇక్కడ ఏం పెద్దగా నాకు నచ్చలేదండి గవర్నమెంట్ తీరు అది ఇది అని చెప్పేసి. తీరా చూస్తే ఇప్పుడు ఎన్ డిస్కషన్ అయ్యి చూసి ఎందుకైనా మంచిదని టూ డేస్ బ్యాక్ చెక్ చేసుకున్నామండి. మా మిస్సెస్ది నాది లేదండి, మా అబ్బాయిది అయితే ఉందండి. మీ అబ్బాయి చెప్పలేదు అయితే? మా అబ్బాయికి చెక్ చేస్తే మా అబ్బాయి ఒక్కడదే ఉన్నట్టుంది. మా మిస్సెస్ది నాది లేదండి. ఇప్పుడు టైం ఓట్ లేదు, ఏం చేయాలి అర్థం కాదు. అర్జెంటుగా మీరు ఓటు మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి, ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు. అర్జెంటుగా రిజిస్టర్ చేసుకోండి, ఫామ్ 16 చేస్తే మీకు ఓటు రిజిస్టర్ అవుతుంది. కాకపోతే అది కూడా బంప్ అవుతుంది ఫామ్ 6 చేస్తానికి, అది కూడా రిజిస్టర్ అయి సావట్లేదు. ఎన్నికల సంఘానికన్నా మీరు అక్కడ అర్జెంటుగా వెళ్ళి అక్కడ ఫామ్ పూర్తి చేసి అన్నా అప్లై చేయండి, లేకపోతే ఓటు మిస్ అవుతుంది. ఆన్లైన్ లో చేసుకోవచ్చు కానీ బంప్ అవుతోంది. నేను చాలా సార్లు చూశాను కానీ రిజిస్టర్ అవడానికంటే ఎక్కువగా తిరుగుతూనే ఉందన్నమాట అది. అందుకని అది చెయ్యండి, మీరు మీ సేవలో నుంచి నేనే చేయించండి. చెయ్యండి అర్జెంటుగా. ఇప్పుడు చేయించండి, అంటే నోటిఫికేషన్ వచ్చేలోపు చేయాలి. మీరు అర్జెంటుగా చేయండి. థ్యాంక్ యూ. మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కళ్ళం గారు, అదేవిధంగా మన ఇంకొక వ్యక్తి, ఇద్దరు ఇదే విషయం చెప్పారు. మీరు పొరపాటును ఒకటి నొక్కితే ఓటు నొక్కిన ఓటు డిలీషన్ బటన్ నొక్కి నెట్టే అనే విషయం. రైట్. శ్రీనివాస్ టెక్సాస్ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి గారు. మార్నింగ్ శ్రీనివాస్ అండి. చెప్పండి. యాక్చువల్ గా వీళ్ళు మా ఓన్లీ తెలుగుదేశం క్యాడర్ వాళ్ళదే డేటా ఉంది అని ధైర్యంగా చెప్తున్నారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళ డేటా అయినా కూడా ఆధార్ కార్డు వచ్చేసి అది సెంట్రల్ గవర్నమెంట్ డేటా అండి. సెంట్రల్ గవర్నమెంట్ డేటా. ఈవెన్ వీళ్ళు ఏ సెక్యూరిటీ స్టాండర్డ్ లేని కంపెనీకి ఎలా ఇస్తారండి? సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఏమన్నా, ఈవెన్ ఒక కంపెనీ అసలు రిజిస్టర్ కూడా కాలేదు అని చెప్తున్నారు. రిజిస్టర్ కాని కంపెనీ వాళ్ళకి అసలు సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఏంటి, ఆ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఎలా ఫాలో అవుతున్నారు వాళ్ళు ఏంటి అనేది ఏం తెలియకుండా ఆ కంపెనీకి బ్లైండ్ కట్టిస్తారండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ శ్రీనివాస్ గారు. రమేష్ విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. రమేష్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సాయి గారు మార్నింగ్ అండి. సార్ నేను ఒక జర్నలిస్ట్ కి ఒక ఫ్యాన్ అవుతాను చేసినప్పుడు అనుకోలేదు. ఏమండి? ఒక జర్నలిస్ట్ కి అంటే ఒక అభిమాన్ అవుతాను అసలు ఇప్పుడు అనుకోలేదు. ఓకే ఓకే. నేను పెద్ద ఫ్యాన్ అయిపోయింది సార్ 3 మంత్స్ నుంచి. థ్యాంక్ యూ. సార్ నాకు ఒక రిక్వెస్ట్. చెప్పండి చెప్పండి. సార్ ఈ డేటా చోరీ విషయం ఉంది కదా, ఈ కేసులో చాలా ఛానల్స్ లో చాలా రకాలుగా డిబేట్లు పెడుతున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వెంకటకృష్ణ గారు కానీ, ఏబిఎన్ లోని శ్రీనివాసరెడ్డి గారు, ఇలా కొంత జర్నలిస్టులు ఉన్నారన్నమాట. ఈ ఈ టీడీపీ వైసీపీ నాయకులు కాకుండా ఈ జర్నలిస్ట్ అందరితో ఒకసారి డిబేట్ చేయండి సార్ మీరు. థ్యాంక్ యూ రమేష్ గారు. నవీన్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్ గారు చెప్పండి. సార్ నమస్తే. సాయి గారు నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సార్ ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను సార్. నేను క్లౌడ్ ఆర్కిటెక్ట్ ని. గుడ్, చెప్పండి. వీళ్ళు ఏమన్నా అంటే అమెజాన్ లేకపోతే గూగుల్ క్లౌడ్ అంటున్నారు కదా సార్, గూగుల్ క్లౌడ్ లో గానీ అమెజాన్ లో గానీ డేటాబేస్ డిలీట్ చేయడానికి ఎంత టైం పట్టదు సార్? వాళ్ళు ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉన్నాయంటే ఇమీడియట్ గా డిలీట్ చేస్తారు. మోర్ ఓవర్ ఎప్పుడైతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారో అమెజాన్ లో గానీ గూగుల్ క్లౌడ్ లో గానీ, వీళ్ళు ఎప్పుడు కంపెనీ అకౌంట్స్ తో కంపెనీ ఈమెయిల్ ఐడి తో క్రియేట్ చేస్తారు. వీళ్ళంతా ఓన్లీ జస్ట్ జీమెయిల్ ఐడి ఉంటే చాలు. సో ఎంత ట్రై చేసినా ఇప్పుడు అమెజాన్ కి మెయిల్ రాసినా మనం ఒకసారి డేటాబేస్ డిలీట్ చేసామంటే అమెజాన్ వాళ్ళ దగ్గర కూడా డేటా ఉండదు సార్. ఏ క్లౌడ్ వాళ్ళ దగ్గర డేటా ఉండదు. రిస్టోర్ చేయడం కుదరదా? అవ్వదు సార్. రిస్టోర్ చేయడం అవ్వదు సార్. మీరు ఎప్పుడైతే డిలీట్ చేస్తారో అప్పుడే మీకు ఇమీడియట్ గా ప్రాంప్ట్ వస్తుంది, ఒకసారి డిలీట్ చేస్తే ఇంకా మీకు డేటా రాదు. అంటే ఇక అయిపోయినట్టే, దాన్ని ఆ కేసు క్లోజ్ అయిపోయింది. ఇంకా అక్కడతో పోయినట్టే సార్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా మన టీవీ ఇన్స్ట్రక్టర్స్ గానీ ఏమంటున్నారు అంటే క్లౌడ్ అనగానే డేటా క్లౌడ్ లో ఉంటది అంటున్నారు. కానీ క్లౌడ్ లో ఉండదు సార్. మళ్ళీ మీకు అమెజాన్ అనగానే అమెజాన్ డేటా సెంటర్స్ ఉంటాయి సెపరేట్ గా ల్యాండ్ లోనే, అందులోనే ఉంటది డేటా. ఎప్పుడైతే మనం అక్కడ క్లౌడ్ లో డిలీట్ చేయగానే ఇటు నుంచి వెళ్ళిపోతుంది డేటా, ఇంకా అమెజాన్ చేసినా డిలీట్ చేయలేరు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ నవీన్ గారు. బాను గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. బాను గారు చెప్పండి. సార్ మాకు కూడా ఇలా 110 నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇక మా ఫ్రెండ్స్ అయితే చాలా మందివి లేవు మా ఊర్లోనే, చాలా సమస్యల గురించి చెప్పాను.
దానికి సంబంధించి నాదైతే ఉంది సార్, నాదైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి. మళ్ళీ రిజిస్టర్ చేయించుకున్నారు? ఓకే. అంత ముందు నాది వేరే ఊరు ఉండేసింది, ఇవి మార్చుకున్నా అన్నమాట మా ఊరికి. ఓకే. అయితే ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ చాలా మంది నలుగురు ఐదుగురిది, నేను అంతే అన్ని నా దగ్గర కంప్యూటర్ డేటా ఉంది మా ఊర్లో సంబంధించిన అందరివి. అంటే మా ఫ్రెండ్స్ ఎవరిది కనబడలేదు, చాలా మంది నలుగురు ఐదుగురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, పాజిటివ్ ఉన్నారు. అంటే మా ఫ్రెండ్ ఒకడు వైఎస్ఆర్సీపీకి అంటే పాజిటివ్ క్యారెక్టర్, రైట్. అయితే మా ఫ్రెండ్ గా ఒకళ్ళు ఇద్దరిది లేదు. ఓకే. నేను కూడా నా ఓటర్ ఐడి, వాళ్ళకేమో ఓటర్ ఐడీలు ఉన్నాయి. ఈ సార్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, కానీ ఓటేసే హక్కు వాళ్ళకి లేదు. ఇది సమస్య. థ్యాంక్ యూ అండి. ఫైనల్ గా చూద్దాం. వెంకట్ శ్రీకాకుళం నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. వెంకట్ గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ ముందు మీ పాదాభిమానం సార్ మీకు, నీతి నిజాయితీగా చేసినందుకు. మాకు ఈ సమాజంలో పోనీ ఒక్క ఛానల్ అయినా మాకు నిజాయితీగా పనిచేస్తుంది, ప్రజలకి ఆ నిజాయితీ అన్ని తెలుస్తున్నాయని కూడా మీ ద్వారానా మీ యూట్యూబ్ లో కూడా చూస్తున్నాను సార్ మీద. వెరీ వెరీ థ్యాంక్స్ సార్. మీరు మంచిగా ఉండాలి, 100 ఏళ్ళు ఇలాగే ఇచ్చేయాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదొకటి సార్. ఫైనల్ ఏంటంటే వీళ్ళు మరీ ఘోరంగా ఏం సార్ చెప్పిందే చెప్పి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళన్నదే నీతి నిజాయితీగా ప్రవర్తిస్తున్నారు అక్కడ. ఎందుకంటే తప్పు తెల్లగా హైదరాబాద్ జరిగింది, హైదరాబాద్ లో కేసు నమోదు చేశారు. నమోదు చేసేటప్పుడు దాన్ని నిజాయితీగా ఎదుర్కోవాలి, ఎదుర్కొని ఇదిగో మీరు తప్పు చేయలేదు, లేదంటే లోకేష్ గారైనా బయటికి రావాలి. ఇప్పుడు 4 రోజుల నుంచి లోకేష్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు, దిష్టుల ద్వారా ఏమో చెప్పడం అది చేస్తున్నారు. ఆ మంత్రులు కూడా చంద్రబాబు అలా చేస్తే అలాగే చేస్తున్నారు, మినిస్టర్స్ కూడా. ఇప్పుడు ఈ శ్రీనివాసరావు గారు అంటారు అక్కడ పెడతారు ఇక్కడ పెట్టాలంటే ఇవి పెట్టిందే, వీళ్ళ మీద అనుమానంతో కేసు పెట్టారు. వీళ్ళ దగ్గర పోలీసు వీళ్ళ వ్యవస్థ ఎలా సార్ అది నిజాయితీ చూపిస్తుంది? విశాఖపట్నం భూముల గురించే చెప్పలేదు, పిండుక్తిలోన సత్యనారాయణ గారు సత్యనారాయణమూర్తి గారు ఆర్దాని మీద ఇచ్చేస్తేనే లేదు, ఒక ఎంఆర్ఓ లేడీస్ ఎంఆర్ఓ మీద దాడి చేస్తేనే, ప్రభాకర్ గారి మీద ఇది లేదు. ఇవన్నీ వీళ్ళకి మళ్ళీ కేసు బదలయిస్తే మళ్ళీ అశోకం తీసుకెళ్లి వీళ్ళు గెస్ట్ హౌస్ లో పెట్టుకొని ఇవన్నీ చేస్తుండే వీళ్ళు మీ మీద కేసు మేము చేస్తామో మాకు బదలైందంటే ఎవరు సార్ నమ్ముతారు? అంటే ప్రజలు ఇక్కడ 2 రోజుల కింద చేస్తున్నారు వీళ్ళు. రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఫైనల్ గా శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఇక ఇప్పటికైనా ఇది 2 రాష్ట్రాల వివాదంగా కాకుండా ప్రజలకు సంబంధించిన సమస్యగా పరిష్కారం చేయాలంటారా వద్దంటారా? సార్ ఇది 100% ప్రజలకు సంబంధించిన సమస్య అయితే దీన్ని వివాదం చేయాలనుకుంటున్నారు వాళ్ళు చేయాలనుకుంటున్నారు. వివాదాలు కాకుండా ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి, ప్రజలందరూ కూడా ఓట్లు వేయాలి. ఎవరైతే ఈ Form 7 దొంగతనంగా అప్లై చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశాము, ఎలక్షన్ కమిషన్ కూడా ఇది మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫైనల్గా మీరేమంటారు? ఒకటండి, భారతదేశంలో అందరికీ వచ్చినటువంటి ప్రాథమిక హక్కులో వచ్చిన ఒక హక్కులో సార్వజనీన వయోజన ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఖచ్చితంగా జరగాల్సిందే. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తన ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి పద్ధతిలో పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ కూడా ఎవరికైతే హక్కు ఉందో వారికి ఓటు హక్కుని కల్పించి, ఎవరికైతే హక్కు లేదో వాళ్ళని ఓట్ల నుంచి తొలగించి, అందరినీ అఖిలపక్షానికి పార్టీలందరినీ పిలిచి అభ్యంతరాలందరినీ స్వీకరించి, కావాలంటే కొంత గడువు పెంచైనా సరే ఎవరైతే ఓట్లు డిలీట్ అయినాయో వాళ్ళందరికీ మరొకసారి ఓట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రజాస్వామ్యవాదుల నుంచి, సామాజిక స్వచ్ఛంద సంస్థల నుంచి డిమాండ్ జరుగుతుంది. రైట్, మీరేమంటారు? ఇప్పటికైనా సరే విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడాను మీ Prime 9 నుంచి నేను తెలియపరిచేది ఏంటంటే, ఓకే ఏదైతే మన ఆయుధమైనటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికైనా సరే సరిగా ఉందా లేదా అనేది చూసుకొని, లేకపోతే దాన్ని సరి చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఇలాంటి నాయకులందరూ కూడా సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్. ఫైనల్గా ఈ ఇందాక ఆయన చెప్పినటువంటి విధంగా ఇవాళ దాంట్లోకి అమెజాన్కి వాళ్ళకి పెట్టారు. అమెజాన్కి ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన వ్యక్తి సెల్ ఫోన్లో నుంచి అయినా సరే దాంట్లోకి లాగిన్ అయ్యి డిలీట్ చేసేయచ్చు, అది సాధ్యమో మళ్ళీ
ఏమేమి ఉంది అనేది తెలుసుకోవడం లేదు అంటే కేసు క్లోజ్. అమెజాన్ సర్వర్లో అలాంటివి ఏమైనా డేటా ఏమైనా అప్లోడ్ చేస్తే ఇప్పుడు ఆయన అన్నట్టుగా డిలీట్ చేస్తే 100% డేటా డిలీట్ అయిపోతుంది. బికాజ్ మనకు పాపప్ వస్తుంది, మీరు డిలీట్ చేస్తున్నారంటే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది సర్వర్ నుంచి. ఒకవేళ వాళ్ళ సొంత సర్వర్ ఉందనుకోండి డేటా రికవర్ చేసే అవకాశాలు మనకు చాలా ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ ఒకవేళ కనుక ఇంకొకటి ఇంటర్నేషనల్ సైబర్ లాస్ డిఫరెంట్గా ఉంటాయి కదా. ఎస్ ఎస్, ఆ లా ప్రకారం ఇప్పుడు అమెజాన్ మేము ఇవ్వము ఆ కన్సర్న్ పర్సన్ అలా ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సింది. ఒకవేళ ఇప్పుడు కంపెనీ ఇక్కడ ఉండి వాళ్ళు సర్వర్ ఇంకేదో వేరే కంట్రీలో పెట్టుకున్నారు అనుకోండి, మన డిపార్ట్మెంట్ వాళ్ళకి రైట్ ఉంటుంది కాంటాక్ట్ చేయడానికి. మన లా ప్రకారంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే వాళ్ళు మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మేము ఇవ్వలేము, మా లా ప్రకారం ఇవ్వలేము అంటే కుదరదు అనమాట. వాళ్ళు ఖచ్చితంగా, బికాజ్ వేరే కంట్రీలో సర్వీస్ ఇస్తున్నారంటే మన లాని వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసినట్టు. సో మన డిపార్ట్మెంట్ అడిగిందంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వలేమంటే అది మళ్ళీ అది వాళ్ళకు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉండేవి. బికాజ్ యాజ్ పర్ ది రూల్స్ ప్రకారంగా, గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ప్రతి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ముందు పోవాల్సి ఉంది. ఇప్పుడు హార్డ్ డిస్క్ లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ రికవర్ చేయడం సాధ్యమవుతుంది? లేదు, హార్డ్ డిస్క్ ఖచ్చితంగా కావాలండి. హార్డ్ డిస్క్ లోనే ఉండే డేటా హార్డ్ డిస్క్ లేనప్పుడు అందులో నుంచి డిలీట్ చేసేస్తే అశోక్ తీసుకెళ్లిపోయాడు. లేదు, హార్డ్ డిస్క్ లో నుంచి డేటా ఏమైనా డిలీట్ చేస్తే రికవర్ చేయొచ్చు. దానికి సంబంధించిన చాలా ఫోరెన్సిక్ టూల్స్ ఉన్నాయి. మన ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా ఉంది, ఫోరెన్సిక్ సైన్స్ లైబ్రరీ డిపార్ట్మెంట్ లో వేరే పట్టుకొచ్చాడు అనుకుంటే అది మనము ఐడెంటిఫై చేయాలి. బికాజ్ అట్లాంటి వాటిలో ఏంటంటే ఏదైతే మన మెయిన్ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ అసలు దానికి సంబంధించిన మీడియా నంబర్ అసలు మ్యాచ్ అవుతుంది లేదా ఒకసారి లేదంటే వేరే హార్డ్ డిస్క్ తీసుకొచ్చాడని మనం ఐడెంటిఫై చేయొచ్చు లీగల్ గా. లీగల్ గా ఇట్స్ పాసిబుల్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ముందుగా ఏంటంటే జనాలకి ఇప్పుడు నాకే ఒక నమ్మకం అనేది పోతుంది పూర్తిగా. నాకు ఇప్పుడు ఓటు ఎందుకు వేసుకోవాలి, నాకు అవసరం ఏముంది ఇప్పుడు? ఇప్పుడు నేను కూడా నా డిలీట్ అయిపోయింది. నేను నవంబర్లో వేసిన ఓటు ఇప్పుడు నవంబర్లో వేయని ఓటు ఇప్పుడు ఇప్పుడు డిలీట్ అయిపోయింది అంటే నాది ఎప్పుడూ డిలీట్ అయిందని అనుకుంటున్నాను. నేను సంవత్సరం ముందే డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నమ్మకం అనేది పూర్తిపోయింది ఒక సిటిజన్గా. ఈ నమ్మకం అనేది క్రియేట్ చేసి మనం ఒకరికొకరు పార్టీలు కానివ్వండి, గవర్నమెంట్ మీద ఇవన్నీ చేస్తే ఎటువంటి యూజ్ ఉండదు. చాలా మందికి నమ్మకం అయింది. నమ్మకం అనేది, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది క్రియేట్ చేస్తే కానీ మనకి బాగుండదు. థ్యాంక్ యూ అండి. కృష్ణారెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు, సందీప్ గారు, వేల్పూరి శ్రీనివాస్ గారు, ఒకటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓటు హక్కు అనేటువంటిది ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వాడుతున్నటువంటి ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. ఆ కుట్రల వెనకాల కారణం ఏంటన్నటువంటి దర్యాప్తులో తేలిన రాజకీయాలు మాత్రం అలాగే సాగుతుంటాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు ఉందో లేదో చూసుకోవడం, లేకపోతే అర్జెంటుగా మీ సేవకెళ్ళి లేదంటే ఆన్లైన్లోనన్నా మరొకసారి నమోదు చేసుకోవడం మంచిది. ఎన్నికల సంఘానికి ఎట్లాగూ బాధ్యత లేదు కాబట్టి మనమైనా బాధ్యతగా వ్యవహరించుదాం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్త బిడ్డ మరికాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రేమ్ 9.